शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ परमेश्वरस्वरूपं सदा नमस्कारः। బృహదశ్వరుడు అన్న మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి నలోపాఖ్యానాన్ని వివరించాడు. ఆ నలోపాఖ్యానాన్ని వివరణ చేసినటువంటి కారణం చేత ధర్మరాజు గారికి రెండు ప్రయోజనాలు సమకూడే. ఒకటి, నలుడు ఏ జూదంలో ఓడిపోయాడో ఏ కలిపురుష ప్రవేశం చేత ఆయన ధర్మాన్ని కొద్దిగా మరిచిపోయి వైక్లభ్యాన్ని పొందవలసి వచ్చిందో అటువంటి కలిదోష నివారణకి సంబంధించినటువంటిది నలోపాఖ్యానం. దానిచేత ధర్మరాజు గారికి ఉన్న సమస్త పాపములు నశించే ఎక్కడైనా ఏమైనా ఉంటే. ఇక రెండవది, ఏ అక్షహృదయాన్ని ఉపదేశం పొందిన తర్వాత నలమహారాజు గారు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తాను గెలుచుకోగలిగాడో ఏ అక్షహృదయాన్ని ఉపదేశం పొందిన తర్వాత అవతల వారి యొక్క పన్నాగం సాగదో అటువంటి అక్షహృదయాన్ని బృహదశ్వుడు అనబడేటటువంటి మహర్షి ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఆ అక్షహృదయాన్ని ధర్మరాజు గారు ఉపదేశం పొందిన కారణం చేత 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వాళ్ళకి రాజ్యం ఇచ్చినట్లుగా ఇచ్చి మళ్ళీ జూదానికి పిలిచి మళ్ళీ ఓడించడం ఇక శకునికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి అక్షహృదయం చేతిలోకి వచ్చిన తర్వాత అది సాత్వికారాధన కాబట్టి అక్షహృదయం చేతిలో ఉన్నవాడితో మాయాజూతం ఆడటం కుదరదు. కాబట్టి వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మాయాజూతానికి ఆహ్వానింపబడి మోసపుచ్చడానికి కావలసినటువంటి అవసరానికి సంబంధించిన ద్వారాల్ని బృహదశ్వుడు తత్మార్గం ద్వారా మూసివేశాడు. కాబట్టి ఇప్పుడు పాండవులకి యథోచితమైనటువంటి రక్షణ కలిగింది. ఇక రెండవది, భీముడు అస్తమానం మనం అరణ్యాల్లో ఉండిపోయాం, మనం కష్టాల్లో ఉన్నాం, మన యుద్ధానికి వెళితే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నాడు ధర్మరాజుతోటి. ధర్మరాజు గారి హృదయంలో కూడా అలా అటువంటి భావన ఏదైనా నిగూఢంగా ఉండిపోతే దాన్ని తొలగించడానికి బృహదశ్వుడు చెప్పినటువంటి నలోపాఖ్యానం ఎంతో ఉపకారి అయింది. మళ్ళీ వాళ్ళు మానసికంగా ఉత్సాహాన్ని పొందారు. ఎందుకు పొందారు అంటే, సాధారణంగా మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి,
ఎంత కష్టం వచ్చిందో అని కుంగిపోతాం. మనకన్నా ఎక్కువ కష్టంలో పక్కవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన అంత కష్టంలో ఉంచుకునే తట్టుకున్నాడు, ఆయన కష్టం ముందు మన కష్టం ఏ పాటి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నలుడు పడినటువంటి కష్టాలు విన్నాడో, ధర్మరాజు గారిలో ఒక పూనిక కలిగింది. నిజమే, ఏదో మృగాల్లా అరణ్యంలో తిరుగుతున్నాం, మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారా అని అడిగాను బృహదశ్యుణ్ణి. నేను నా తమ్ముళ్లతో ఉన్నాను, భార్యతో ఉన్నాను, పురోహితుడు ధౌమ్యుడితో ఉన్నాను, కొన్ని వేల మంది బ్రాహ్మణులతో ఉన్నాను. కానీ నలుడు, పక్కన భార్య లేదు, పక్కన తమ్ముళ్ళు లేరు, ఆయన ఒక్కడే. అది కూడా భార్య కట్టుకుంటే ఆ చీరలో ఒక ముక్కని చించి తాను కట్టుకుని కష్టాలు పడ్డాడు. నలుడు పడినటువంటి కష్టాల ముందు నేను పడిన కష్టాలు ఏపాటి అన్న భావన రాగానే ఆయనలో ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహమే మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో మళ్ళీ నడిపిస్తుంది. ఉత్సాహమునకు వ్యతిరేక శక్తి శోకం. ఎప్పుడు శోకం ఆవరించిందో అప్పుడు ఆలోచన పొటమరించదు. శోకము రెండిటిని పాడు చేసేస్తుంది. ఒకటి ధైర్యాన్ని పాడు చేస్తుంది, రెండు ఆలోచనని పాడు చేసేస్తుంది. ధైర్యము ఆలోచన రెండు పోగానే మనిషి కుంగిపోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే శోకానికి విరుగుడు ఎక్కడ ఉన్నది అంటే, మనం పురాణాలని కావ్యాల్ని పరిశీలనం చేస్తే ఎంతమంది మహాత్ములు ఎన్ని కష్టాలు పడి జీవితంలో తట్టుకుని పైకొచ్చారో తెలుసుకున్న నాడు మనం పడుతున్న కష్టాలు ఏ పాటి కష్టాలు అని మనం ఉత్సాహంతో సంతోషంతో ఊంచుకుని ప్రయత్నం చేయడానికి ఆలోచించడానికి సావకాశం ఏర్పడుతుంది. ఆ సావకాశమే మన విజయానికి కారణమవుతుంది. అందుకే మహాభారతాన్ని వింటే అనేకమైనటువంటి ధర్మాలు తెలియడంతో పాటుగా మనం కూడా ధర్మమునందు ఊంచుకుని సంతోషంతో జీవనం చేయగలిగినటువంటి శక్తి ఇనుమడిస్తుంది. లేకపోతే అది ఒక ప్రమాదకరమైన ధోరణికి కారణమవుతుంది. ఒక కృతజ్ఞతా భావం ఒకటి అంకురించి భక్తిని పాడు చేసేస్తుంది. ఎంతసేపు ఇంకా నాకేదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు అన్నవాడు పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఆవిష్కరించలేడు. చాలామంది కన్నా నేను చాలా ఈశ్వర్యవంతుణ్ణి, చాలామందితో పోలిస్తే నాకు లేనిదేం లేదు అన్న భావన కలగగానే పరమేశ్వరుడు నాకింత ఐశ్వర్యం ఇచ్చాడు అని కృతజ్ఞతతో ఆయన ముందు తల వంచబుద్ధేస్తుంది. అది భక్తి నిలబడడానికి కారణమవుతుంది. లేకపోతే ఆ భక్తి నిలబడదు. ఏదో లేదు, ఏదో లేదని ఏడిచేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, కానీ రెండు కళ్ళు పరమేశ్వరుడు ఇచ్చాడని చాలు మహదైశ్వర్యం. ఆ రెండు కళ్ళు ఉండబట్టి మనం పొందినటువంటి ఐశ్వర్యంతో పోలిస్తే రెండు కళ్ళు లేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో, వినలేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో, మాట్లాడలేని వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో. పరమేశ్వరుడు చూసే శక్తిని, వినే శక్తిని, మాట్లాడే శక్తిని, ఇన్నిటిని మనకు అనుగ్రహించాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే మనం చాలా తృప్తిగా జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి వ్యవస్థని ఈశ్వరుడు చేకూర్చాడన్న భావన కలగగానే మన ఎందు భక్తి పతనము కాదు. ధర్మరాజు గారికి ఈశ్వరుడు ఎందు భక్తి, తాను అంత కష్టంలో లేను అనేటటువంటి భావన ఆయన యొక్క ధృతిని, ఆయన ఉత్సాహంతో కార్యాన్ని చక్కబెట్టడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే రెండు, శత్రుపక్షం వైపు నుంచి ఆలోచించినప్పుడు మరొక్కసారి మాయాజూతంలో ఆయన ఓడిపోకుండా ఏ ధర్మాన్ని ఆయన నమ్ముకున్నాడో ఆ ధర్మమే బృహదశ్యుడనబడేటటువంటి మహర్షి రూపంలో అనుగ్రహించింది. ఒక్కసారి ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడికి ఎప్పుడు ఏది అవసరమో పరమేశ్వరుడే ముందుగా ఆలోచించి దాన్ని సమకూరుస్తూ ఉంటాడు. మీరు ఆరణ్య పర్వాన్ని ఆ కోణంలో కూడా పరిశీలనం చేస్తూ ఉండండి. నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ధర్మరాజు గారిని ఒక ప్రశ్న వేశాడు. ధర్మపుత్ర, నీ ఉదార చరిత్రకు ధర్మమతికి తృప్తతముడనైది, అడుగు మిష్టమిద్ది అయినా కృతాంజలి అయి మహీషుడు ఇట్టులనియ భక్తి. ఆ నారద మహర్షి వచ్చి, నీ ధర్మనిష్టకి, నీ ఉదారమైనటువంటి చరిత్రకి, నీ నడవడికి నేను ఎంతో సంతోషించాను. మహాత్ములు సంతోషించేది దేనికి అంటే నడవడి చూసి సంతోషిస్తారు. నడవడి అంటే ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏ ధర్మాన్ని అనుష్ఠించాలో ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తున్న వాడిని చూసి సంతోషిస్తారు.
ధర్మం తెలిసి అనుష్ఠించకపోతే నడవడి బాగుండదు. ఏమీ తెలియకుండా నడవడితో ఉన్నా సమగ్రంగా ఉండదు. నాకేం తెలియదు కదండి, తెలిసి ఉంటే ఇంకోలా ఉండేవాడిని, తెలియదు కాబట్టి ఇలా ఉన్నానన్నా దానికి సమగ్రత ఉండదు. సమగ్రత అన్న మాటలో అర్థం ధర్మాన్ని తెలుసుకుని ఉండాలి, ఆ ధర్మాన్ని పూనికతో అనుష్ఠించగలిగి ఉండాలి. ఈ రెండు ఎక్కడున్నాయో అక్కడ తన ప్రయత్నం అవసరం లేకుండా పెద్దల యొక్క ఆశీర్వచనం ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే నారద మహర్షి అంటున్నాడు, నీ ఉదార చరిత్రకు ధర్మమతికి తృప్తతముడనైతి, నేను చాలా తృప్తి పొందాను. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. ధర్మమతికి అన్న మాట ఎందుకు వాడాడంటే, ధర్మాన్ని పట్టుకుని ఉండగా అనేక కష్టాలు వస్తాయి. మొట్టమొదట పక్కనున్న వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మీరు కాసేపు ఆ ధర్మాన్ని వదిలేయండి, మీకున్న ఈ దరిద్రం అంతా వదిలిపోతుందంటే, అప్పుడు కూడా కాదు, నేను నమ్ముకున్న ధర్మం నన్ను గట్టెక్కిస్తుంది తప్ప ధర్మాన్ని వదిలిపెడితే నేను పొందే సుఖం శాశ్వతం కాదు, అది తాత్కాలికం, నేను గోతిలో పడిపోతాను, కాబట్టి నాకు వద్దు అధర్మం, నేను ధర్మమునందు ఊంచుకుని నిలబడతాను అని ప్రతికూల పరిస్థితుల యందు ధర్మమునందు అనురక్తి కలిగి ఉన్నవాడిని ధర్మమతి అని పిలుస్తారు. అనుకూల పరిస్థితుల యందు ధర్మాన్ని పట్టుకోవడం పెద్ద విశేషం కాదు. యథార్థంగా చెప్పాలంటే అన్నీ బాగున్నాయి, ధార్మికంగా ఉన్నాడు, పెద్ద విశేషం కాదు. ప్రతికూల పరిస్థితి వచ్చింది, కష్టం వస్తోంది, ధర్మాన్ని పట్టుకోవడం వల్లే కష్టం వస్తోంది. ధర్మాన్ని పట్టుకోవడం వల్లే కష్టం వచ్చినా ఆ ధర్మం నన్ను కాపాడి తీరుతుందని పట్టుకోవడంలో ఎక్కడా కూడా విచలితుడు కాకుండా నిలబడగలగాలి, వాడు ధర్మమతి. నీ ఉదార చరిత్రకు ధర్మమతికి తృప్తతముడనైతి, నేను చాలా తృప్తి పొందానయ్యా, నేను ఏదో అర్ఘ్యపాద్యాదులు ఇస్తేను, నాకేదో పెంచల్ చాపులు ఎడితే పొంగిపోయేవాడిని కాదు, నీ ధార్మికమైన నడవడిని చూసి నేను చాలా ఆనందించాను. అడుగు మిష్టమిద్ది అని నా కృతాంజలి అయి, నీకు ఏది ఇష్టమో ఏది అడగాలనుకుంటున్నావో అది అడుగు, నిన్ను నేను అనుమతిస్తున్నాను అంటే కృతాంజలి అయి, అడగమన్నారు కదా, తనని పొగిడారు కదా అని యథేచ్ఛగా అడగకుండా రెండు చేతులు అంజలి ఘటించిన వాడై పరమ వినయంతో మహీషుడిట్టులనియ భక్తి, ధర్మరాజు గారు పరమభక్తితో అడుగుతున్నాడు. ఒక చిన్న పద్యాన్ని నన్నయ్య గారు ఇస్తే, మీరు ఆ పద్యాన్ని బాగా పరిశీలనం చేస్తే మీకు ధర్మరాజు గారు ఎంత వినయ విధేయతలతో నిలబడ్డాడో, నారదుడి ముందు ఎంత భక్తితో నిలబడ్డాడో, అసలు ఆ పద్యం చదువుతున్నప్పుడు మీకు ఒక ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది, మీకు మనసులో ఆ ధర్మరాజు గారు నిలబడినటువంటి వినయంతో కూడుకున్న తీరు కనపడుతుంది. కాబట్టి నారదుడు ధర్మరాజు గారితో అన్నాడు, ధరణి ప్రదక్షిణంబుగా ముదంబున గృమ్మరి తీర్థసేవనాపరులగుచున్న ధన్యులు శుభస్థితి నిట్టి ఫలంబు నందగాంతురు బహుతీర్థకీర్తనముతో నిరింగింపము దీని నాగుడున్ నరవరుడైన పార్థునకు నారదుడిట్లని చెప్పే ప్రీతితో. వెంటనే ధర్మరాజు గారు నారద మహర్షిని ఉద్దేశించి అన్నారు, ఈ భూమండలాన్ని ప్రదక్షిణయుతంగా లేదా ప్రదక్షిణంగా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి తీర్థయాత్రా స్థలాలకి వెళుతూ ఉంటారు. నేను తీర్థయాత్రకి వెళుతున్నాను, తీర్థయాత్రకి వెళుతున్నాను అంటూ వెళుతూ ఉంటారు, ఒకటి కాదు రెండు కాదు. ఈ ధరణి యందు అటువంటి ప్రదేశములు ఎన్నో ఉన్నాయి, ఆ ప్రదేశాలకన్నిటికీ వెళ్ళి వస్తూ ఉంటారు. దాని వలన ఎటువంటి శుభస్థితి కలుగుతుంది, ఆ తీర్థయాత్రకి వెడితే వచ్చేటటువంటి ఫలం ఏమిటి అసలు? ఇది చెప్పేటప్పుడు నాకు తీర్థయాత్రకి వెళ్ళడం అనేటటువంటి దాని వలన విశేష ఫలం ఉంటుందనేటటువంటిది సువ్యవస్థితమైనటువంటి విశేషం, అందులో అనుమానం నాకుండి కాదు మిమ్మల్ని అడుగుతున్నది, అది ఖచ్చితంగా ఫలవంతమే. కానీ అది ఎందుచేత ఫలవంతమైంది? తీర్థయాత్ర అసలు న్యాయంగా అభ్యున్నతి హేతు ఏమిటి? ఏకాంతంలో కూర్చుని అంతర్ముఖుడవడమే పరమాత్మ దర్శనానికి మార్గం. భక్తి యొక్క వ్యగ్రతకి అర్థం ఏమిటంటే ఏకాంతాన్ని అపేక్షించడం. అసలు నిజంగా భక్తిలో పండుతున్నాడు అని గుర్తు ఏమిటంటే, ఎక్కువ మందితో కలవడాన్ని ఇష్టపడరు, ఒక్కడు ఉండడానికే ఇష్టపడతాడు. చాలా మందితో కలవడం ఒక్క విషయం మీద ధ్యానం పెట్టడానికి ప్రతిబంధకం. కాబట్టి అందరూ అరణ్యానికి ఎందుకు ఎడతారంటే, మహర్షులు వాళ్ళు ఏకాంతమనందు భగవంతుని యొక్క దర్శనంలో ఓలలాడుతుంటారు.
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఏకాంతాన్ని అభిలషించడానికి ఉండే కారణం అది. అందుకే భాగవతుల్ని సంతోషపెట్టడం అన్న మాటకు అర్థం ఏమిటంటే భాగవతుల దగ్గరికి వెళ్ళి ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే దాని తాత్పర్యం. ఏదైనా అవసరమైతే ఎంత తక్కువ మాటలలో వాళ్లతో మాట్లాడచ్చో అంత తక్కువ మాటలు మాట్లాడటమే తప్ప గంటలసేపు మాట్లాడి వాళ్ళ ఏకాంతాన్ని భంగం చెయ్యకుండా ఉండడమే వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి నిజమైన కృతజ్ఞత. కాబట్టి ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసి తనలోకి తాను వెళ్ళడం వల్ల ధన్యతని పొందుతాడని కదా శాస్త్రములు వచిస్తున్నాయి. అలా కాకుండా తన భార్యతో బిడ్డలతో స్నేహితులతో ఏదో తీర్థయాత్ర అని అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా చాలా పుణ్యమని చెప్తున్నారు కదా, అది అలా ఎందుచేత సంభవమైంది? తీర్థయాత్రకు అంత విశేషం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పూర్తి వ్యతిరేకం అది. ఒక చోట కూర్చుని తనలో తాను రమించడం ఇది, అన్ని చోట్లకి తిరుగుతూ అందరితో కలిసి ఉండడం అది. దీనికి వ్యతిరేకం అదైనా దీనికి ఎంత ఫలితం ఉందని చెప్తారో దానికి అంత ఫలితం ఉందని చెప్తారు. యథార్థమునకు దీనిలో కూర్చున్న వాళ్ల సంఖ్య కన్నా దానిలో తిరుగుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. అందుకే క్షేత్రాలకి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని బెంగపెట్టుకోకూడదు. అది చాలా చాలా పొరపాటు ఆలోచన విధానం అది. ఒక క్షేత్రానికి చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు ఏం చేద్దాం అన్న ఆలోచన వచ్చిందనుకోండి, దానంత వ్యతిరేక కోణం, దానంత వ్యతిరేకమైన ఆలోచన ఇంకొకటి లేదు. ఒక క్షేత్రానికి ఎక్కువ మంది భక్తులు రావలసిందే. అలా భక్తులు వస్తేనే వాళ్ళకి దేశకాలములకు అనుగుణమైన రీతిలో వాళ్ళు క్షేత్ర దర్శనానికి వచ్చి తరించడానికి కారణం అవుతోంది, భగవత్ అనుగ్రహం ఉంది. అప్పుడు వాళ్ళని ఎన్ని చోట్లకి ఎలా సర్ది ధరింప చెయ్యాలన్నది ఆలోచన చెయ్యాలి తప్ప వాళ్ళని రాకుండా మనం ఎలా చెయ్యాలన్న ఆలోచన రానియకూడదు ఎవ్వరికి. కాబట్టి ఇందుచేత తీర్థయాత్ర అంత గొప్పదైంది, నాకు ఆ కారణం చెప్పవలసింది అని అడిగాడు ధర్మరాజు. నిజానికి మనందరి గురించి ఆ ప్రశ్న వేశాడా అనిపిస్తుంది. అంటే నారద మహర్షి అన్నారు, మీ తాత మహానుభావుడు భీష్మాచార్యుల వారు ఒకనకొకప్పుడు గంగాద్వారంలో కూర్చుని నిరంతర వేదాధ్యయనం చేశాడు. ఆ వేదాధ్యయనానికి ఇంకా ఎడతెరిపి లేదు, ఏదో కొన్నాళ్ళు ఆపడం కానీ ఏదో కొంతసేపు ఆపడం కానీ లేదు, ఇక నిరంతర వేదాధ్యయనం, ఎప్పుడూ వేదాన్ని అభ్యాసం చేస్తుండడమే, నేర్చుకుంటూ ఉండడమే. అలా నేర్చుకున్నాడు కొంతకాలం. ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. కేరళలో కావులు అంటారు, కావులని కొన్ని కొన్ని ప్రదేశాలు, నేను అవి చూడాలి జీవితంలో, అసలు ఆ వైభవం ఏమిటో చూడాలని ప్రత్యేకంగా కారు చేయించుకుని వెళ్ళాను కూడా ఒకప్పుడు ఆ ప్రాంతాలకి. అక్కడ కేరళలో చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి, 2-3 ఎకరాలు లేదా కనీసం 2 ఎకరాలలో ఒక్క ఇల్లు ఉంటుంది. యజమాని కొంత వాళ్ళు తినడానికి వరి, కొన్ని కాయగూరలు, కొన్ని పాదులు ఇవన్నీ పెట్టేసి ఒక ఏడాది పాటు సెలవు పెట్టడం ఏదో చేసేసి ఇక ఆయన బయటికి రాడు, ఇల్లు విడిచిపెట్టి గురువు గారిని ఎంతో గౌరవ మర్యాదలతో ఇంటికి తీసుకొస్తారు. గురువు గురుపత్ని కూడా వచ్చేస్తారు. వచ్చేస్తే వాళ్ళ పని ఏమిటంటే ప్రొద్దుటి నుంచి ఇక రాత్రి పడుకునే వరకు వేదాధ్యయనం, అగ్నిహోత్రం ఇవన్నీ చేసుకుంటారు. భార్య ఆ ఇంటి ప్రాంగణంలో దొరికిన పదార్థాలే పచనం చేసి పెడుతూ ఉంటుంది. అవి తింటూనే వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఉంటుందో ఇల్లు, అసలు అది అందుబాటులో ఉండదు, లోపలికి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు అంత కష్టపడి చేస్తారు వేదాధ్యయనం. అలా వేదాధ్యయనాన్ని నిరంతరం చేశాడయా మీ తాతగారు ఒకనకొకప్పుడు గంగాద్వారం దగ్గర. అలా వేదాధ్యయనం చేస్తూ తండ్రికి ప్రీతి కల్పించేటటువంటి సత్క్రియలు ఏముంటాయో ఎంచుకున్నాడు. ఎంచుకుని ఆ సత్క్రియలను అదే పనిగా చేస్తూ వెళ్ళాడు. అంటే అది కృతజ్ఞత అన్న మాటకు అర్థం. నాన్నగారి ఫోటో ఇంట్లో ఉండదు కొందరిళ్లలో, అమ్మ ఫోటో ఇంట్లో ఉండదు, తాత ఫోటో అసలు అవకాశమే ఉండదు. ఇక నాయనమ్మ సంగతి అవి చెప్పే అవసరం ఏముంటుంది? కాబట్టి ఇంట్లో 5,000 నుంచి 10,000 రూపాయల వరకు కలంలో ఉన్న సిరా కాగితం మీద ఒలికిపోతే, పొట్లం కట్టి విప్పితే అర్థం లేనటువంటి ఒక ముద్ర ఎలా పడుతుందో
అలా అర్థం లేనటువంటి కొన్ని కొన్ని చిత్తరువులు తగిలించి ఉంటాయి. వాటికి అర్థం ఆయనకి తెలియదు, వెళ్ళి చదివినా మనకి తెలియదు. దాని వెల చూసి ఓహో పెట్టుకున్నాడు ఎందుకో అనుకో, అది ఆయనదో అయోమయం, ఆ చిత్తరు అయోమయం. తప్ప అసలు తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఫోటో ఎక్కడా ఉండదు, తనకి జన్మనిచ్చిన తల్లి ఫోటో ఎక్కడా ఉండదు. ఆ తండ్రిని స్మరించి ఒక్కసారి ఆయనకి నమస్కారం చేయడం ఎప్పుడూ ఉండదు. ఏటి సూతకం ఒక్క ఏడాది పట్రా నీ తండ్రి కోసం తల్లి కోసం అంటే అలోమని ఏడుస్తారు. ఇక ఏటి సూతకం అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు మహానుభావులు, నేను అంటలేదు, అందరినీ ఒక గాట కట్టి నేను మాట్లాడడం ఎప్పుడూ సంభవం కాదు. చాలా మంచి వాళ్ళు, తల్లిదండ్రుల్ని అపార భక్తితో సేవించిన వాళ్ళు. నాకే ఎరుకలో ఉండి తండ్రి ప్రాణం పోతోందని తెలిసినా కూడా ఆయన కోరుకుంటే కాశీ తీసుకెళ్లిన వాళ్ళు, తండ్రి తల్లిదండ్రుల కోసం గోదానం చేసిన వాళ్ళు, గోశాలలకి విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నా వ్యాఖ్య అటువంటి మహాత్ములకు అటువంటి మంచి వాళ్ళకి ఉద్దేశించి చెప్తున్నది కాదు, నేను అటువంటి కృతజ్ఞుణ్ణి కాదు. నేను చెప్తున్నది సాధారణ జీవితంలో వచ్చిన ప్రక్రియ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ తండ్రి గురించి ఏటి సూతకం అయిపోయిన తరువాత కూడా మా నాన్నగారు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడని గుర్తు పెట్టుకుని 365 రోజుల్లో ఒక్కరోజు తండ్రి కోసం ఏదో ఒక అమావాస్య, కనీసంలో కనీసం పితృపక్షం, మహాలయ పక్షంలో వచ్చేటటువంటి అమావాస్య తిథిని కేవలం తన పితరుల కోసమే విచ్చించడం. ఆ విషయంలో నిజంగా ఆంధ్రదేశం నేను ఇలా అన్నందుకు నేను క్షమింపబడదనుగాక సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీరు వెంకటాచలాన్నే నిదర్శనంగా తీసుకోండి, తిరుమల మహాలయ పక్షంలో ఒక్క తమిళ దేశం నుంచి ఒక్కడు రాడు. మహాలయ పక్షంలో మీరు తమిళ దేశం వెళ్ళి చూడండి, వాళ్ళందరూ కూడా పితృపక్షమంతా పితృదేవతల కోసమే కేటాయిస్తారు. వాళ్ళు తీర్థయాత్రలు దేవాలయాలు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు పితృదేవతల్ని ఉద్దేశించి మాత్రమే చేస్తారు. ఆ సమయం ఆఖరికి వీధుల్లో కూడా చేసేస్తారు, అంత పూనికతో చేస్తారు. మనం ఎంతసేపు తీర్థయాత్ర దేవుడు మన కోసం తప్ప, అసలు మన తల్లి కోసం మన తండ్రి కోసం మనమేం చేస్తాం, మహాలయ పక్షంలో మనం ఎంతవరకు దాన్ని వినియోగం చేసుకుంటున్నామన్నది యథార్థంగా అలవాటులో బాగా తగ్గిపోతోంది. మహాభారతం చదివినప్పుడు కేవలం దాన్ని అలా చదివి విడిచిపెట్టడం కాదు, తండ్రికి ప్రీతి కలిగించేటటువంటి సత్కర్మలను ఎన్నో చేస్తున్నాడు భీష్ముడు గంగా తీరంలో కూర్చుని, ఆ గంగాద్వారమునందు హరిద్వార్ కూర్చుని చేస్తున్నాడు. చేస్తుంటే పులస్త్య మహర్షి వచ్చారు, మహానుభావుడైన బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. అటువంటి పులస్త్య బ్రహ్మ బయలుదేరి వస్తే భీష్మాచార్యుల వారు ఆయనని పూజించారు. పెద్దలు వచ్చినప్పుడు పూజించుట అన్న మాట మహాభారతాది గ్రంథములను చూసి నేర్చుకోవాలి. కూర్చోండి అంటాం, అక్కడే మనము కూర్చుంటాం. మనం కూర్చున్న చోటే వచ్చిన మహాత్ముడు కూడా కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి తేడా? ఆయనకి నువ్వు ఇచ్చిన ఆసనంలో ఏమిటి గౌరవం వ్యక్తమైంది? కాబట్టి ఆయనకి ఆయనని గౌరవించుట అన్న మాటకు అర్థం ఏమిటి? పెద్దలు మన ఇంటికి వస్తున్నారు అంటే ఓ దర్భాసనం సిద్ధం చేసుకోవడం, ఓ దర్భాసనం వేసి అయ్యా కూర్చోండి అని చెప్పడం. కనీసంలో కనీసం ఆ మర్యాద మనకి చేతకానప్పుడు మహాత్ముడైన వాడు ఇంటికి వస్తే మాత్రం వాడి అనుగ్రహం మన ఎందు దేనికి ప్రసరిస్తుంది? ఆయనేం కోరుకుని వచ్చేవాడు కాడు, నీ గౌరవాన్ని చూసి పొంగిపోయేవాడు, నీ శాస్త్ర నిబద్ధతని చూసి పొంగిపోతాడు. బట్టి భీష్మాచార్యుల వారు వచ్చిన పులస్త్య బ్రహ్మకి దర్భాసనం వేశారు. దర్భాసనం వేశారు అని వినమని చదువుకోమని కాదు, అవే జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మహాభారతాది గ్రంథములు చదివినప్పుడు భీష్మాచార్యుల వారు పెద్దలు వస్తే ఏం చేశారన్న దానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకని అంటే మనం కూడా జీవితంలో అదే అనుష్ఠించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక దర్భాసనం వేసి వెంటనే ఆయనకి అర్ఘ్యం ఇచ్చాడు అంటే చేతులలో నీరు పోసి, అయ్యా చేతులు కడుక్కోండి, కాసిన మంచినీళ్ళు పుచ్చుకుంటారా అని అర్ఘ్యం ఇచ్చాడు. ఆయన తాగారా తాగలేదా వేరు, నువ్వు ఇచ్చావా అన్నది అవసరం. అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చాడు. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయన కడుక్కుంటారని కాదు, తాను కడగాలి, తాను కాళ్ళు కడిగాడు అని.
ఆ కాళ్ళను తన శిరస్సు పైన ఉంచుకున్నాడు. అది మర్యాద. ఆయన పాదముల మీద తన శిరస్సు పెట్టలేదు, ఆయన పాదముల వద్ద తన శిరస్సు ఉంచాడు. భీష్ముడు ఏం చేస్తున్నాడో పులస్త్య బ్రహ్మ గ్రహించాడు. గ్రహించి ఆయన యందు కలిగినటువంటి ప్రీతి చేత తన రెండు పాదములను ఎత్తి భీష్మాచార్యుల వారి తల మీద ఉంచాడు. అది మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనం. ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి ఆశీర్వచనంలో మహోత్కృష్టమైన ఆశీర్వచనం ఏది అంటే, గురువు గారు తన రెండు పాదములు ఎత్తి శిష్యుని యొక్క తల మీద ఉంచుతారు. నేను తరచుగా మీతో అంటూ ఉంటాను, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శంకరాచార్యుల వారు ఈ భూమి మీద నడయాడిన వేరొక పరమేశ్వర స్వరూపం అది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకనకొకప్పుడు ఒక వ్యక్తి వచ్చి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేశాను అని పుస్తకం అక్కడ పెట్టారు. ఆయన అలా పేజీలు తిప్పి చూశారు, అది సంస్కృత భాష్యం. వెంటనే ఆయన ఎంతో ఆనందించి ఆయన ఇలా రమ్మన్నారు. వచ్చి తల ఉంచాడు, ఆయన రెండు కాళ్ళు ఎత్తి ఆయన శిరస్సు మీద ఉంచి మీకు కావలసినంతసేపు ఉంచుకో, అంతకన్నా కటాక్షం ఇంకొకటి ఉండదు. అందుకే గురువు గారికి మానసికంగా నమస్కారం చేసినప్పుడు కూడా అత్యద్భుతమైన నమస్కారం ఏది అంటే, గురువు గారు తన పాదములను మన తల మీద పెట్టినట్టుగా భావన చేసి నమస్కరించాలి. అది అభ్యున్నతి హేతువు, వినయమునకు పరాకాష్ఠ. మహాభారతం పంచమ వేదం, నాలుగు వేదముల తర్వాత ఐదో వేదం అంత ప్రఖ్యాతి వహించింది. అందులో చెప్పబడని అంశం లేదు అనుష్ఠానం గురించి. అందుకే అంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నారదుడు. అయితే ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తీర్థయాత్ర గురించి ఆయన అడిగితే భీష్మాచార్యుల వారు నమస్కారం ఎలా చేశాడో చెప్పడానికి అంత కష్టపడవలసిన అవసరం ఏముంది? అంటే అనుష్ఠాన సంబంధ విషయం. కాబట్టి ఆయన వచ్చినటువంటి పులస్త్య బ్రహ్మ తన రెండు పాదములను భీష్ముని యొక్క తల మీద ఉంచాడు. అలా ఎంతసేపు ఉంచుతాడు? పాదాలు తీసేస్తాడుగా, లేస్తాడుగా, లేచిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఆ లేస్తున్నప్పుడు తన కుడి మోకాలు ఒక్కటి భూమి మీద ఉంచి ఎడమ మోకాలు పైకెత్తి వంగి నమస్కరించాడు. అది పరమ వినయంతో చేసేటటువంటి నమస్కారం. కాబట్టి కుడి మోకాలు భూమిపై ఉంచి మోకరిల్లి భీష్ముడు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తూ మీ సేవకుడు మీ దగ్గరే ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా వశిష్ఠ మహర్షి దగ్గర ఇదే మాట, విశ్వామిత్ర మహర్షి దగ్గర ఇదే మాట అంటారు. మీ కింకరవు సమపస్థితవు, మేము కింకరులము నీ వద్ద ఉన్నాము అంటారు. నీ సేవకులం మేమున్నాం. ఎందుకని? లోకంలో ఎవరైనా చెప్తే సలహా, గురువు గారు చెప్తే ఆజ్ఞ. గురువుగారు నేను ఆజ్ఞాపిస్తున్నాను అనక్కర్లేదు, గురువు గారు ఏదైనా పిలిచి చెప్పారు అంటే ఖచ్చితంగా అది అభ్యున్నతి కారకమైతేనే చెప్తాడు తప్ప అలివిమాలిన మాటలు అక్కర్లేని విషయాలు ఆయనకి సంబంధం ఉండకూడదు. అది అవతల తన శిష్యులకి అభ్యున్నతి కారకమే, అది వాళ్ళని ఉద్ధరిస్తుంది, వాళ్ళకి చాలా ఉపకారం చేస్తుంది అనుకుంటేనే చెప్పాలి. కాబట్టి మీ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మీరు ఆజ్ఞాపించండి ఏం చెయ్యాలో, నేను చేస్తాను అంటే నేను చాలా ప్రీతి చెందానయ్యా భీష్మా, నీ ప్రవర్తనకి ఏమడగాలనుకుంటున్నావో అడుగు అన్నాడు పులస్త్య బ్రహ్మ. అప్పుడు ధర్మరాజా నారదుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏమడిగావో అదే మీ తాతగారు పులస్త్య బ్రహ్మను అడిగాడు. అంటే ఆ వంశంలో ఇలాంటి మంచి ప్రశ్నలు వేసే అలవాటు ఉందన్నమాట, అలా ప్రవర్తించడం ఆ వంశ లక్షణం. కాబట్టి ఆ రోజు భీష్మాచార్యుల వారు కూడా ఇదే ప్రశ్న పులస్త్య బ్రహ్మను అడిగారు. అడిగితే ఆయన కూడా జవాబు చెప్పాడు, అదే నేను నీకు కూడా చెప్తున్నాను ధర్మరాజా. కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియంబులయందు సంయత చిత్తులైన వారు ధృతి నహంకార ప్రతిగ్రహాపేక్షలయందు నివృత్తాత్ములైన వారు అల్పభోజనులు అనారంభకులనయ్యు అత్యంత సంతోషులైన వారు సత్యవ్రతులు శుభాచారులు అక్రోధనులగుచు ధర్మాన్వితులైన వారు అఖిల తీర్థశతము అఖిల తీర్థశతములాడిన ఫలములు అఖిల యజ్ఞ విధులనైన ఫలముబడయుదురు
విహీన భాగ్య దుష్కృతులకు పరమ తీర్థ సేవ బడయనగునే. ఓ భీష్మ ధర్మరాజు గారితో చెప్తుంటే, నారదుడు, ధర్మరాజా, కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియముల యందు సంయత చిత్తులైన వారు, కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను బుద్ధిని తమ ఇష్టమొచ్చినట్టుగా పరిగెత్తడానికి వీలు లేకుండా సంకెళ్ళు వేసి పట్టుకుని తమ అదుపులో ఉంచుకున్నటువంటి వారు, ధృతినహంకార ప్రతిగ్రహాపేక్షల యందు నివృత్తాత్ములైన వారు, పరమ పట్టుదలతో అహంకారమును పోగొట్టుకుని ఎవరి దగ్గర ఎప్పుడు ఏం పుచ్చుకుందామా అనేటటువంటి కోరికని పూర్తిగా జయించిన వారై, నాకిది కావాలన్న కోరిక లేకుండా నాకు పరమేశ్వరుడు ఏమివ్వలేదు అన్న భావన చేత పుచ్చుకొని వారై, అల్పభోజనులు, చాలా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళై, అంటే నాలుకకి లొంగి తినేవాళ్ళు కాకుండా శరీరానికి శక్తి కోసం మాత్రమే తినేటటువంటి వారై, అనారంభకులయ్యు, ఏదో కనపడిన ప్రతి పని మొదలెట్టేయాలనేటటువంటి ఉత్సాహం లేని వాళ్ళై, అత్యంత సంతోషులైన వారు, విహిత కర్మాచరణాన్ని చేస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి మనస్సుతో ఉన్నవాళ్ళు, సత్యవ్రతులు, అబద్ధం ఆడకుండా సత్యాన్ని మాట్లాడేవారు, సత్యము అంటే ఈశ్వరుణ్ణి పొందడానికి ఏవి అనుకూలమో అటువంటి వ్రత విధానములు నిరింగి అనుష్ఠించేటటువంటి వారు, శుభాచారులు, మంచి ఆచారము కలిగినటువంటి వారు, అంటే మంచి నడవడి కలిగిన వారు, అక్రోధనులు, దీర్ఘతరమైనటువంటి కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ధర్మాన్వితులైన వారు, ఎప్పుడూ ధర్మమునందు పూనిక కలిగి అనుష్ఠించేవాళ్ళు, అఖిల తీర్థశతములాడిన ఫలములు, అఖిల యజ్ఞ విధులనైన ఫలములు పడయుదురు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ లక్షణాలుంటే, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి తీర్థములయందు స్నానమాడినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. కాదు కాదు, కొన్ని వేల యజ్ఞములు చేసినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. అందుకే పరమ భాగవతోత్తములైన వారి పద రజస్సు తలను దాల్చని వారి 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 తొలతి కట్టి రెండు దూతలారా అన్నది అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు. తీర్థయాత్రల యొక్క సారమంతా ఎక్కడుంటుంది అంటే, పరమభక్తి తత్పరులైన వారి యొక్క పాదము అడుగున బూది రూపంలో, ధూళి రూపంలో అంటుకుని ఉంటుంది. అందుకే వారి పాదములకు అంటి ఉన్న రజస్సు తల మీద చల్లుకుంటే అనేకమైన తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మహాత్ములైన వారు ఉన్నారే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్లే యజ్ఞం చేసిన ఫలితాన్ని, తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కానీ విహీన భాగ్య దుష్కృతులకు చేసినవన్నీ దోషభూయిష్టమైన పనులు, దానివల్ల పాపభూయిష్టమైన జీవనం. ఐశ్వర్యమా? లేదు. దరిద్రుడు, దరిద్రుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేడు. పోని యజ్ఞయాగాది క్రతువులకి వెడతాడా? తన పాపం తనకి అడ్డొచ్చి ఎవరో చేస్తున్నా చూడ్డానికి వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు అటువంటి వాడికి సద్గతి ఎక్కడి నుంచి కలుగుతుంది? అటువంటి వాడికి ఉన్న తేలికైన మార్గం శాస్త్రము, ఈశ్వరుడు అందించింది ఏమిటో తెలుసా? తేలికగా తరించడానికి మార్గం మనసు నిగ్రహించలేనివాడు, బ్రతకడానికి మాత్రమే తినగలిగినవాడు, నిత్య సంతోషంతో ఉండగలిగినవాడు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు బుద్ధి మనస్సు చిత్తము అహంకారము అనేటటువంటి వాటిని తన వశం చేసుకున్నవాడు కాలేకపోతే, క్రతుఫలములు పడయగ దుర్గతులకు దొరకనదు, తీర్థ గమనంబున తత్క్రతుఫలములందుదురు దుర్గతులును. ఇది మునుల మతము. కౌరవ వృషభ, ఓ కౌరవ వృషభ, ఓ ధర్మరాజా, ఎందుకు తీర్థయాత్ర చేస్తారు అంటే, యజ్ఞయాగాది క్రతువులు అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యలేకపోవడానికి రెండు కారణాలు, ఒకటి పాపము, రెండు దరిద్రుడయ్యుండుట, దాన్ని చేయడానికి కావలసినంత ఐశ్వర్యం ఉండకపోవడం. ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందలేరు, దుర్గతులకు దొరకనదు, వాళ్ళు అటువంటివి చెయ్యలేరు. కాబట్టి వాళ్ళు ఎలా తరించాలి? అనేకమైన యజ్ఞములు, అనేకమైన యాగములు చేసిన ఫలితాన్ని ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందలేరా? ఇక అసలు నేను యజ్ఞం చేశాను, నేను యాగం చేశానన్న ఫలితాన్ని పొందే అవకాశం వాడికి లేదా? అందరికీ అందరూ పడిపోయి ఉండిపోవలసిందేనా? ఎవరో ఎక్కడో ఒక్కడు చేస్తాడు యజ్ఞం, ఎవరో చేస్తారు యాగం,
తప్ప మిగిలిన వాళ్ళు చెయ్యలేకపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ మేము ఇక చెయ్యలేమో మాకు అవకాశం లేదని తరించలేక ఉండిపోవలసినదేనా? ఇది ధర్మరాజు గారి ప్రశ్నకున్నటువంటి విలువ. ఇప్పుడు ధర్మరాజు గారు అడిగిన ప్రశ్న వల్ల జవాబు వలన ఎవరు సంతోషం పొందాలి? మనందరమే. ఇప్పుడు యజ్ఞయాగాదులు చెయ్యలేని వాళ్ళని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు తేలిక మార్గంగా దేన్ని ఇచ్చాడో చెప్తున్నాడు. తీర్థగమనంబున తత్క్రతు ఫలములందుదురు దుర్గతులును, ఇది మునుల మతము కౌరవ వృషభ. ఎంతటి పాపం చేసిన వాడు ఎంత దరిద్రుడు కూడా యజ్ఞయాగాది క్రతువులను చేసినటువంటి మహాఫలాన్ని పొందాలి అంటే తీర్థయాత్రకి వెళ్ళి తీర్థ స్నానము చేయుటయే. తీర్థాలు ఉంటాయి, బోలెడన్ని తీర్థాలు ఉంటాయి. ధర్మరాజు గారు ప్రశ్న అడిగాడు, నాకు ఫలం చెప్పి విడిచిపెట్టడం కాదు, ఈ భూమండలం మీద తప్పకుండా స్నానం చెయ్యవలసినటువంటి తీర్థములను గురించి కూడా నాకు చెప్పని అడిగాడు. కాబట్టి తీర్థయాత్ర ఎందుకు వచ్చింది? నువ్వు చెయ్యలేకపోయిన దాని ఫలితాన్ని దీని వలన పొందవచ్చు. అదేమిటండి, స్నానానికి ఎంత ఫలితం వస్తుందా? వస్తుంది, వేదం కూడా నిర్ధారించింది. అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉత్తమగతులను పొంది వెళ్ళిపోతూ వారి యొక్క శక్తినంతటినీ కూడా కొన్ని కొన్ని స్థలముల ఎందు నిక్షేపించారు. అవి తీర్థములయ్యి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే యజ్ఞం చేశాడన్న ఫలితం ఇస్తారు. తీర్థయాత్ర నిజానికి కేవలం దేవాలయ దర్శనం కోసం కాదు. వెంకటాచలం వెడితే మీరు ఎన్ని మాటలు వెంకటేశ్వర స్వామిని చూచారు అన్నదానికన్నా, ఒక్క మాట వెంకటేశ్వర దర్శనం చేసి మీరు ఎన్ని తీర్థాలలో స్నానం చేశారన్నదాని వల్లే వెంకటేశ్వర స్వామి ఎక్కువ ప్రీతి చెందుతారు. మహాభారతమే దానికి సాక్ష్యం. కాబట్టి అలా తీర్థయాత్రకి వెళ్ళి తీర్థములయందు స్నానము చేసిన వారు యజ్ఞయాగాది క్రతువులను చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని నువ్వు అడిగావు కదూ, ఈ భూమండలంలో ప్రధానమైనటువంటి తీర్థములు ఏ ఉన్నాయి ఎక్కడున్నాయని అడిగావు కదూ. అన్నీ కాకపోయినా కొన్నిటిని ప్రధానమైన వాటిని నీతో ముచ్చటిస్తున్నాను విను ధర్మరాజా. పుష్కరము అనబడేటటువంటిది తండ్రులికాశ్రమంలో అగస్త్యవటంలోనూ ఈ రెండిటిలోనూ స్నానం చెయ్యడం, కణ్వాశ్రమము ధర్మారణ్యము యయాతిపతనము అనేటటువంటి క్షేత్రములను దర్శనం చేయడం, నర్మదా స్నానం చేయడం, చర్మణ్వతి అనబడేటటువంటి తీర్థమునందు స్నానం చేయడం, ఇవి సర్వోత్కృష్టములైనటువంటి విశేషములు. ఇందులో ఎప్పుడైనా తీర్థయాత్రకి వెడితే గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి ధర్మరాజా. తీర్థము అని ఏది ఉన్నదో దాని యందు స్నానము తప్పకుండా చెయ్యడానికే యాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర దేనికి అంటే కేవలం ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేసి అందులో ఉన్న స్వామి దర్శనం చేసుకుని తిరిగి రావడానికి కాదు. అక్కడ ఏ ఏ తీర్థములున్నాయో తెలుసుకుని కనీసం ఒక్క తీర్థంలోనైనా స్నానం చేస్తేనే తీర్థయాత్ర. అసలు నిజానికి అది దైవ దర్శన యాత్ర కాదు, అది తీర్థయాత్ర. అంటే స్నానము ముఖ్యమైన ఫలితంగా ఉంటుంది. కాబట్టి తీర్థమునందు స్నానం చెయ్యాలి. తీర్థమునందు స్నానం చేయడం ఎంత ప్రధానమైన అవసరమో, ఒక ఆశ్రమమును దర్శించడం కూడా అంత గొప్ప విశేషము సుమా. ఆశ్రమం అంటే మహాపురుషులైన వారు, తాపసులు, భాగవతోత్తములైనటువంటి వారు అక్కడ వసించి ఉంటారు, అక్కడ నివసించి ఉంటారు, లేదా ఒకనొకప్పుడు అక్కడ నివసించి ఉండి ఉన్నటువంటి ప్రదేశం అయి ఉంటుంది. అటువంటి ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తొక్కాలి. తొక్కి అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం కొంతసేపు కూర్చుంటే, ఉదాహరణకి మనం వెంకటాచల క్షేత్రానికి వెళ్ళామనుకోండి, వెంకటాచల క్షేత్రంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నటువంటి ప్రదేశం ఉంది. అక్కడే కళ్యాణ శ్రీనివాసం అని మొన్న బ్రహ్మోత్సవాలు అయ్యాయి. ఆ కళ్యాణ శ్రీనివాసానికి వెళ్ళేటటువంటి త్రోవలోనే ఒక గొప్ప శివాలయం ఉంది. ఆ శివాలయంలోనే అగస్త్య మహర్షి ప్రతిరోజు కూర్చుని అభిషేకం చేసేవారు. అదంతా అగస్త్యాశ్రమం. ఆశ్రమంలోనే ఒక మూల శ్రీనివాసుడు ఉన్నాడు. ఆయన ఉన్న ప్రదేశమే కళ్యాణ శ్రీనివాసం. అసలు వెంకటాచలం వెడితే తప్పకుండా వెళ్ళవలసిన దేవాలయాలు ఏవి, తొక్కవలసినవి ఏవి అంటే అగస్త్యాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న శివాలయాన్ని, అక్కడ ఉన్న కళ్యాణ శ్రీనివాసాన్ని చూడాలి. గత జన్మంబులనేమి చేచితిమో, యాగశ్రేణులేమేమి చేచితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో అంటుంది యశోద భాగవతంలో. కాబట్టి తప్పకుండా ఆశ్రమ ప్రాంగణాన్ని తొక్కాలి.
ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు ఆహార నియమాన్ని పాటించాలి. అత్యంత మితమైన ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవమునకు అర్పింపబడిన ఆహారము తీసుకోవాలి. అంటే గుటుక్కున మనం నోట్లో వేసుకోవడం కాకుండా కనీసంలో కనీసం దాన్ని తినే ముందు ఒక్కసారి మనసులో ఎవరు నీకు ఇష్టదైవమో వారికి మనసా సమర్పణం చేసి తినాలి. అంటే ఎదురుగుండా నైవేద్యం పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు. ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అనుకుని తిను. నామరూపాలతో ఏముంది, నీకు అలా అండం ఇబ్బంది అయితే నీకు ఇంకొక రూపం ఇష్టమైతే లక్ష్మీనారాయణ పర బ్రహ్మార్పణమస్తు అను అని చక్కగా ఆ పదార్థాన్ని మితంగా సేవించి ఆశ్రమవాసం చేయి. ఆశ్రమంలో కూర్చో, కూర్చుని మహాత్ములు తిరుగాడినటువంటి ప్రదేశంలో తిరుగు, అక్కడ ఉండు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మీ జీవితంలో తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి. మీరు ఎలా మీ పుట్టింటికి వెడతారో, మీ అత్తమారింటికి వెడతారో, అలా సంవత్సరంలో కనీసం ఒక్క రెండు రోజుల పాటు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గురువు గారు ఎక్కడున్నారో అటువంటి ఆశ్రమానికి మీరు కూడా వెళ్ళి ఉండడం, ఆ ఆశ్రమంలో మీరు గడపడం నేర్చుకోండి. కామకోటి మఠం, కామకోటి పీఠం జగద్గురువుల యొక్క నిలయం కదా, కాబట్టి రండి, వచ్చి రెండు రోజులు ఉండండి అంటుండేవారు. అది మనుష్య జీవితానికి అవసరం. అది కామకోటి కావచ్చు, శృంగగిరి కావచ్చు, శృంగేరి వెళ్ళచ్చు, ఆ శృంగేరి జగద్గురు పీఠం. పరమాచార్య చెప్పింది గురువులు ఉన్న స్థానానికి వెళ్ళి అటువంటి పవిత్రమైన ఆశ్రమములయందు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు స్థాపించినటువంటి పీఠములవి, అటువంటి పీఠ ప్రాంగణములకు వెళ్ళి వాసం చెయ్యాలి. గొప్ప గొప్ప ఆశ్రమాలుంటాయి, బ్రహ్మజ్ఞానులు నివసించిన భూములు. భగవాన్ రమణులు తిరిగాడినటువంటి ప్రదేశం తిరువన్నామలై రమణాశ్రమం, అటువంటి వాటి చోటికి వెళ్ళి తన బిడ్డలతో కలిసి ఒక్క రెండు రోజులు అక్కడ కూర్చోవడం, భగవన్ సేవ చేయడం, భాగవత సేవ చేసుకోవడం, మౌనంగా ఉండడం, చక్కగా ఏదో పవిత్ర గ్రంథాన్ని ఒక్క రెండు రోజులు అక్కడ చదువుకుని రావడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఆహారమునందు అత్యంత జాగ్రత్తతో తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థస్నానమును ప్రధానముగా స్వీకరించి ఆశ్రమ ప్రాంగణం ఎక్కడుందో తెలుసుకుని ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ఆహార నియమం పాటిస్తూ పెద్దలు నడిచినటువంటి చోట ఆ రజస్సు, ఆ ధూళి మన మీద పడేటట్టుగా మనకి మనని మనం సుశిక్షితులను చేసుకోవాలి అని ఈ భరతఖండమునందు తప్పకుండా స్నానము చెయ్యవలసినవి, కనీసంలో కనీసం పేర్లైనా వినవలసినటువంటి తీర్థములు పింగము, ప్రభాస తీర్థము, వరదాన తీర్థము, పిండాకర తీర్థము, శంకు కర్ణేశ్వర తీర్థము, వసుధార, వసుసరం, సింధూత్తమ, బ్రహ్మతుంగ, శ్రీకుండం, విమల తీర్థం, బడబ, దేవిక, శిశయానము, కురుక్షేత్రము, నైమిష తీర్థము, పుష్కరత్రయము, రామహ్రదము, పారిప్లవ, సర్వతీర్థము, వరాహతీర్థము, అశ్వినీతీర్థము, కృతశౌచతీర్థము, సోమతీర్థము, యక్షిణీతీర్థము. ఈ తీర్థములలో తప్పకుండా స్నానం చెయ్యాలి. ఎందుకో తెలుసా, ఈ తీర్థాలకన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే అసలు కలియుగంలో సంకల్పం చెయ్యడానికి వీలు లేనటువంటి కొన్ని యజ్ఞములు కూడా చేసినట్టు ఫలితంలో వేస్తారు. అశ్వమేధ యాగం కలియుగంలో లేదు, అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యాగం. అటువంటి గొప్ప గొప్ప యాగాలు, పౌండరీకము, వాజపేయము, అశ్వమేధము, అగ్నిష్టోమము మొదలైనటువంటి గొప్ప గొప్ప యాగములను చేసినటువంటి ఫలితం ఒకటి కాదు, 10, 20, 100 అటువంటి యాగాలు చేశాడన్న ఫలితం కేవలము ఈ తీర్థముల యందు గురుకులిడిన కారణం చేత, స్నానం చేసిన కారణం చేత ఇస్తారు. కాబట్టి అంత శక్తివంతములు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత, దేవతల యొక్క, పరమ భాగవతోత్తముల యొక్క స్పర్శ చేత ఏర్పడినటువంటి తీర్థములు. అలాగే శమంతక పంచకాలు అని 5 తీర్థములు కలిసి ఉన్నాయి. అవి తప్పకుండా స్నానం చెయ్యాలి. అవి పరశురాముడు 21 మార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు. చంపేసి వాళ్ళ నెత్తురంతటినీ తీసుకొచ్చి 5 పెద్ద పెద్ద తటాకముల కింద ఏర్పాటు చేశాడు. ఆ నిత్తుటిలోంచి తన పితృదేవతలకి తర్పణం చేశాడు.
వీరుండు క్షత్రియుల తన దారుణ పరశువున జామదగ్నుడు రౌద్రాకారుడు వధించి తదీయారుణమున ఏను మడుగులు ఆపాదించెన్. ఆ రక్తంతో ఐదు మడుగులు తయారు చేశాడు ఆయన ప్రతిజ్ఞటువంటిది. క్షత్రియ వధ చేస్తాను భూమండలం అంతా తిరిగి వాళ్ళు అహంకారులయ్యారు అని జమదగ్ని పట్ల అపచారం చేశారు తండ్రి పట్ల అని. ఆయన పితృతర్పణం చేస్తే పితృదేవతలు కనపడి ఎంత అసాధ్యమైన పని చేశావురా అని ఆయన చేసిన పనికి ఆయన ప్రతిజ్ఞాపాలన మనకు పితృదేవతలు సంతోషించారు. ఏదైనా వరం కోరుకోమ్మని అడిగారు. ఆయన అన్నాడు, క్షత్ర మధనైన పాపంబు గ్రగవలయు గడగి సద్గతియును నాకు బడయవలయు ఇవియు పుణ్యతీర్థంబులయ్యి ధరిత్రి బరగుచుండంగవలయు మీ కరుణ చేసి. నేను ఇన్ని వేల మంది క్షత్రియుల్ని సంహరించాను, ఆ పాపం పోవాలి, పోయి నాకు సద్గతులు కలగాలి. అంతేకాదు ఇవి రక్తంతో ఉన్నవి ఐదు కూడా గొప్ప తీర్థములుగా మారిపోవాలి. అంటే సుజలములతో అవి తీర్థములుగా మారిపోయి ఆ తీర్థములయందు స్నానం చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని పరశురాముడు పితృదేవతల యొక్క వరాన్ని పొందినటువంటి తీర్థములు ఆ శమంతక పంచకాలు. కాబట్టి ఆ శమంతక పంచకముల యందు స్నానం చెయ్యాలి. ఓ ధర్మరాజా, శ్రీతీర్థం, కపిలతీర్థం, గోభవనం, ఇక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, బ్రహ్మావర్తం, శరవణం, అంబాజన్మం, పుండరీకం, పావనం, శ్రీకుంజం, బ్రహ్మతీర్థం, సప్త సారస్వతాలు, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం, పృథూకం, కురుతీర్థం, స్వస్తిపురం, గంగమడువు, బదరీవనం, ఏకరాత్రం, దధీచితీర్థం, సన్నిహిత, శాకంభరి, సువర్ణం, గంగాద్వారం, సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, బ్రహ్మతీర్థం. ఈ తీర్థములన్నీ కూడా ఎంత శక్తివంతములంటే వీని ఎందు స్నానం చేసిన వాడికి కేవలము యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలములే కాకుండా కొన్ని వేల కపిల గోవుల్ని దానం చేసినటువంటి ఫలితము కూడా ఏర్పడుతుంది. ఇవి ఒక్కొక్క చో అంబా అని పేరు వచ్చినటువంటి అంబాజన్మం అని వచ్చినది సాక్షాత్ పార్వతీదేవి స్నానం చేసి పరమప్రీతి పాత్రమైనటువంటి తీర్థం. అటువంటి తీర్థములలో స్నానం చేసిన కారణం చేత ఆ దేవతల అనుగ్రహాన్ని పొంది శరీరం పతనమైన తరువాత ఉన్నత లోకాల్ని పొందుతాడు. అంతటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తీర్థములు. అలాగే గయా అనబడేటటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది. పలువురు కొడుకుల బడయంగవలయు అందొక్కరుండైనను ఓపి గయకు అరుగునో అనియును, అశ్వమేధంబొప్ప చెయ్యునో అనియును, శ్వేతమైన ఆబోతు విడుచునో అనియును కొరుదురు. అనవజ్జులైన గృహస్థులట్టి గయకేగి ఉభయ పక్షముల వసించిన కడు పుణ్యులు ఉభయ పక్షముల వారిని ఉద్ధరింతురు. అంద యోగి పిండమిడిన వారు అనగా పితృదయను కృతార్థులగుదురు. అందు పల్గుతీర్థమాడిన వారికి పరమసిద్ధితో శుభంబు పెరుగు. ఓ ధర్మరాజా, లోకంలో ప్రతి గృహస్థు ఒక కోరిక కోరుకుంటాడు, నాకు అనేక మంది కొడుకులు జన్మించాలి, ఆ కొడుకులలో కనీసం ఒక్క కొడుకైనా అశ్వమేధయాగం చెయ్యాలి. అలా అశ్వమేధయాగం చేస్తే మంచిదే, అశ్వమేధయాగం చెయ్యలేకపోతే కలియుగంలో అశ్వమేధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. అలా అశ్వమేధయాగం చేయకపోతే కనీసంలో కనీసం గయకి వెళ్ళేటటువంటి కొడుకు కావాలి. తల్లి తండ్రి శరీరం పడిపోయిన తరువాత గయకి వెళ్ళేటటువంటి వాడు అవ్వాలి. గయకి వెళ్ళడం అంటే ఎలా, వెళ్ళి ఏదో ఒక రోజుండి పితృపిండం పెట్టి రావడం కూడా గొప్ప విషయమే. నేనేం దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడటం, అది కూడా చాలా గొప్ప విశేషమే. కానీ కనీసంలో కనీసం ఆ గయాక్షేత్రానికి వెళ్ళి ఒక తెల్లటి ఎద్దుని విడిచిపెడతాడా, అచ్చోసి ఆబోతుని విడిచిపెట్టారంటారే వృషత్సర్జనము అంటారు, ఒక ఎద్దుని అలా విడిచిపెట్టేస్తే ఆ ఎద్దుతో సంగమించి గోసంతతి పెరుగుతుంది. ఆ గోసంతతి పెరగడానికి ఆ ఎద్దు కారణమైంది. కాబట్టి ఏ కొడుకు తెల్లటి ఎద్దుని అచ్చుపోసి విడిచిపెట్టాడో అటువంటి కొడుకు యొక్క తల్లిదండ్రులు ఉన్నతగతుల్ని పొందుతారు. అందుకనే అలా గయ వెళ్ళి ఒక తెల్లటి ఎద్దుని విడిచిపెట్టేటటువంటి కొడుకు నాకు పుడతాడా అని చూస్తూ ఉంటారట పైన కూర్చుని. ఎవరైనా వెళతాడా నా కొడుకుల్లో వెళ్ళి అలా చేస్తాడా అని ఆలోచన చేస్తూ ఉంటారట. అలాగే
శ్వేతమైన యాబోతు విడుచునో ఎనుగును కోరుదురు అనవజ్జులైన గృహస్థులట్టి గయకే ఉభయపక్షముల వసించిన కడు పుణ్యులు ఉభయపక్షముల వారిని ఉద్ధరింతురు. ఎవరైనా గృహస్థు కొడుకు వెళ్ళి గయలో రెండు పక్షములు అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అంటే ఒక నెలంతా గయలో ఉండి గయలోనే భోజనం చేస్తూ గయలోనే నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి ఫల్గుణి నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే ఒక్క తండ్రి వేపు వాళ్ళు కారుట. అటువంటి వాడు ఎక్కడ పుట్టాడో ఏ వంశంలో పుట్టాడో అటువంటి వాడి యొక్క ఉభయ వంశములు తరిస్తాయి. అంటే ఆయన చిటికిని వేలు పట్టుకున్నటువంటి భార్య యొక్క వంశం వేపు వాళ్ళందరినీ కూడా తరింపచేస్తారు. అలాగే ఈయన యొక్క వంశం వేపు వాళ్ళందరినీ కూడా తరింపజేస్తారు. అలా గయలో ఒక్క నెలాళ్ళు ఉండేవాడు ఎవరైనా దొరుకుతాడా, అటువంటి కొడుకో అటువంటి మనవడో పుడతాడా మా వంశంలోనని ఎదురు చూస్తుంటారట పితృదేవతలు. అలా ఎదురు అలా కోరుకుంటారట గృహస్థు. కాబట్టి ఆ గయాక్షేత్రం అంత గొప్పదయా, తప్పకుండా గయాక్షేత్రానికి వెళ్ళి తల్లిదండ్రులకి పిండం పెట్టని వాడు పరమ కృతజ్ఞుడు, ఆ గయ వెళ్ళి ఆ పాటి చేయని వాడు కొడుకే కాడు అని తప్పకుండా వెళ్ళాలి అని నారద మహర్షి అంతటి వారు ధర్మరాజు గారితో చెప్తూ, అలాగే యక్షిణీ తీర్థమని ఒక తీర్థం ఉన్నది, ఆ తీర్థంలో కానీ స్నానం చేసి నీటిని పుచ్చుకుంటే మహాపాతకములు కూడా ఉపశమిస్తాయి. అలాగే మణినాగము అనబడేటటువంటి తీర్థం ఉన్నది, ఆ తీర్థమునందు గ్రుంకులిడిన వాడిని మహావిష సర్పములు కూడా భయపెట్టలేవు. అలాగే గౌతమ వనంలో అహల్య హ్రదంలో స్నానం చేస్తే ఉదపానము అనబడేటటువంటి తీర్థంలో కూడా స్నానం చేసిన వాడికి అశ్వమేధయాగం చేశాడని ఫలితం వేస్తారు. అలాగే కంపన మహానది ఈ రెండు నదులలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు పౌండరీక యాగం చేశారు అని ఫలితం వేస్తారు. దేవ పుష్కరిణి మహేశ్వరధార మహేశ్వర పదం వీటిలో స్నానం చేసినట్లయితే కోటి తీర్థములయందు స్నానం చేసినటువంటి ఫలితాన్ని వేస్తారు. అలాగే సాలగ్రామం దేవకూటం కన్యాసంవైద్యం కౌశిక హ్రదం అగ్నిధార కుమారధార గౌరీ శిఖరకుండం నందినీకూపం గోకర్ణ తీర్థం కాళిక కౌశిక ఊర్వశీతీర్థం సరస్వతీతీర్థం నంద ఔలకం కరతోయం గంగాసాగర సంగమం శోణానది నర్మదానది బదరీతీర్థం మహేంద్ర రామతీర్థ మతంగ కేదార వంశగుల్మాలు రామేశ్వరం ఇలాంటి చోట స్నానం చేసిన వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి యజ్ఞ యాగాది ఫలములను పొందుతారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పరమమైన తీర్థంబు శ్రీపర్వతంబు నందు దేవహ్రదం వాడి ఆదిదేవునీషు నచ్చించి వడయందురిష్ట ఫలము అశ్వమేధ ఫలంబును అవనిజనులు. దక్షిణ దేశంలో శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దేవహ్రదము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేసి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మల్లికార్జున లింగానికి పూజ చేస్తే వాడు పొందేటటువంటి పుణ్యాన్ని వాడు ఎంత పుణ్యాన్ని మూట కట్టుకుంటాడన్న దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే శ్రీశైలం వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసి పూజించిన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ధర్మరాజా. అంత గొప్ప తీర్థముల తీర్థములు. అలాగే ప్రయాగ అనబడేటటువంటి క్షేత్రము మనందరం అలహాబాద్ త్రివేణి సంగమం ప్రయాగ పెడుతూ ఉంటాం. ఆ ప్రయాగ బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎంచుకున్న వేదిక, అక్కడే ఆయన యజ్ఞం చేస్తాడు. ఇప్పటికీ ఆయన తేజోరూపుడై అక్కడే యజ్ఞం చేస్తూ ఉంటాడట. కాబట్టి అందులో నిరంతరం కూడా త్రేతాగ్నులు వెలుగుతూ కనపడుతుంటాయట. ఆ దివ్య దర్శనం చెయ్యగలిగినటువంటి తపశ్శక్తి కలిగిన వారికి ఆ యజ్ఞకుండం త్రేతాగ్నులు కనపడతాయి. అక్కడే వేదాలు సాకారములై వచ్చి నిలబడతాయిట. 60,10,000 తీర్థాలు కలిసి గంగా యమునా సంగమంలో ఆ త్రివేణి సంగమాన్ని చేరి సేవిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక్క చోట ఎవడు నియమంతో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేస్తాడో వాడు 60,10,000 తీర్థములయందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఈ ఇన్ని తీర్థముల స్నానము వలన ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని తీర్థయాత్ర చేసి త్రివేణి సంగమ స్నానం చేసిన వాడి ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఎంత తేలికగా అనుగ్రహించడానికి భగవంతుడిచ్చాడో చూడవయా ఈ ఏర్పాటుని. కాబట్టి
త్రివేణి సంగమంలో స్నానం చేస్తే వాడి ఫలితం ఏమంటే నేనేం చెప్పగలను. వాడు అనేకమైన రాజసూయ మహాయాగములు, అశ్వమేధయాగములు, సత్యవ్రతాలు, చతుర్వేదాలు అధ్యయనం చేయడం, తాత్పర్యం నేర్చుకోవడం, దానధర్మాలు చెయ్యడం చేసినటువంటి మహాపురుషుని యొక్క తల్లిదండ్రులు తరము పూర్వతరములు ఎలా తరిస్తాయో అలా తరించి వీడు వీడి కన్న వీడిని కన్న వంశము కూడా అలా అభ్యున్నతిని పొందుతుంది. అంత గొప్ప గొప్ప క్షేత్రములయ్యా ఇవి అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. నాయన తప్పకుండా నువ్వు కూడా తీర్థయాత్ర చెయ్యి. అర్జునుడు ఇక్కడ ఎలాగో లేడు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్లతో, నీ భార్య ద్రౌపదీదేవితో, నీ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరు. పక్కన పురోహితుడు ఉండాలి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు. ఎందుకు ఉండాలి పురోహితుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది చేసుకుంటే మంచిదండి అంటారు. ఇది చేసుకుంటే మంచిదండి అంటే అయ్యో మా బ్రహ్మగారు లేరండి, ఇక్కడ ఎవరిని అడగాలో, సరిగ్గా చేస్తారో చేయరో, మళ్ళీ అటువంటి నింద చేయకూడదు బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి. ఇంటి పురోహితుడు కూడా యాత్రకు వస్తే ఎప్పుడు ఎక్కడ ఏది చేసుకోవాలో దాన్ని నీతో చేయిస్తాడు, చేయిస్తే దాని వలన ఫలితం వస్తుంది. కాబట్టి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి కూడా తీసుకుని బయలుదేరు. ఆయన అంగీకారాన్ని, ఆయన ఆశీర్వచనాన్ని పొందు. పొంది ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళు. అంటే అర్జునుడు లేక నాకు కూడా చాలా చిన్నపోయింది, ఎప్పుడు తిరిగి వస్తాడో అని నేను ఎదురు చూస్తున్నాను, కాబట్టి ఈలోగా నేను ఖాళీగా ఉండకుండా తప్పకుండా నేను తీర్థయాత్ర చేస్తాను అని ధర్మరాజు గారు సంతోషిస్తూ అన్నాడు. ఈలోగా నారదుడు అన్నాడు, నీ అదృష్టం పండి, రోమశ మహర్షి వస్తున్నారు, వారు వచ్చి నిన్ను తీర్థయాత్రకి తీసుకెడతారు అన్నాడు. మీతో మనవి చేశా రోమశ మహర్షి యొక్క గొప్పతనం, ఆయన తీర్థయాత్ర చేయడంలోనే ఆయన ప్రత్యేకత. ఆయన వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, ఈశున నీషు దొట్టి సురులెల్ల నభీష్టవరంబులిచ్చుటం చేసి కృతార్థుడైన కురుసింహము ఊర్జిత శౌర్యునర్జునున్ భాసుర తేజు విశ్వ పరిపాలకుడైన మహేంద్రుతోడనే కాసనమెక్కియున్న మహిమాస్పదు ఇంద్ర తనూజు చూచితిన్ బలవంతులైన భీష్మాదుల నర్జనుడొచ్చు నూర్జితుండై మరి పోరుల కర్ణుండు పదారవకలకు సమానుండు కాడు కవ్వడితోడన్. ఓ ధర్మరాజా, నేను ఇంద్రలోకానికి వెళ్ళాను, నేను ఇంద్రలోకానికి వెళితే అక్కడ మీ తమ్ముడైనటువంటి అర్జునుడు దేవేంద్రుడి యొక్క ఆసనం మీద అర్ధసింహాసనాన్ని అలంకరించి కూర్చుని ఉండగా నేను చూశాను. పరమేశ్వరుడితో పోటీ పడి దేవతలందరూ ఆయనకి అస్త్రబలాన్ని ఇచ్చారు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం పుచ్చుకున్నాడు, వరుణుని దగ్గర వరుణ పాశాలు పుచ్చుకున్నాడు, కుబేరుడి దగ్గర కౌబేరాస్త్రం పుచ్చుకున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అస్త్రం పుచ్చుకున్నాడు, పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రమే పొందాడు. పొంది దేవేంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవేంద్రుడు తన యొక్క సలహాగా నీకు ఒక మాట చెప్పమన్నాడు, నిన్ను తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు, అది నీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. ఆరణ్య పర్వం అందుకైంది. ఎంతమంది గురువులు వచ్చి ధర్మరాజు గారితోటి పాండవులతోటి చేయించవలసిన మంచి పనులు చేయిస్తున్నారో చూడండి. ఇన్ని మంచి పనులు చేసి ఇంత పుణ్యం ఆవహించి ఉండగా కురుక్షేత్రంలో వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? కాబట్టి నువ్వు తప్పకుండా యాత్రకి బయలుదేరవలసింది అని రోమస మహర్షి చెప్పి నాతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు, నన్నే నిన్ను దగ్గరుండి తీర్థయాత్రకి తీసుకెళ్ళి అన్నీ చూపించమన్నాడు. తీర్థయాత్ర చేయించడంలో రోమస మహర్షిది ఒక ప్రత్యేకత. ఎక్కడ ఏ ఉన్నాయో తీసుకెళ్ళి చూపించగలడు అటువంటి సమర్థులు లేడనుకోండి, యాత్రకి వెళ్ళి ఏం ప్రయోజనం? ఎక్కడ ఏముందో మనకు తెలియదు, వెళ్ళొచ్చేశాక అయ్యో అక్కడది ఉందా అండి మాకు తెలియదు అంటారు. అంతవరకు ఎందుకు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను త్రివేణి సంగమ స్నానం గురించి చెప్పాను. చెప్పగానే అంత గొప్పదా, ఈ మధ్యనే వెళ్ళొచ్చామనో లేకపోతే వెళదాం అనుకుంటున్నామనో పక్క వాళ్ళకి చెప్పకుండా మీరు ఉండగలరా? ఆనందం అటువంటిది. ఆ త్రివేణి సంగమ స్నానం చెయ్యాలని అంత సంతోషం కలుగుతుంది వెంటనే. దాని ఫలితం తెలిస్తే దానిలో స్నానం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం అంత పెరుగుతుంది. ఆ చేసేటప్పుడు అరే మనకిది అభ్యున్నతి హేతువు, ఏదో చెయ్యడం కాదు, చక్కగా సంకల్పం చెప్పుకొని భగవన్నామని చెప్పుకుంటూ మనం ఎంతో పవిత్రంగా ఇక్కడ గడపాలనేటటువంటి పూనిక కలుగుతుంది. అది తెలియకుండా వెళ్ళి చేసినా అదే ఫలితం ఉండొచ్చు, కానీ తెలియకుండా వెళ్ళినప్పుడు, తెలియకుండా చేసినప్పుడు ఆమూలాగ్రం తెలిసే అవకాశం ఉండదు. రోమస మహర్షి లాంటి వాడు దగ్గిరుండి తీర్థయాత్ర చేయిస్తే ఎక్కడ ఏమున్నాయో చూసి అన్నిటినీ తెలుసుకుని రాగలిగినటువంటి సంతోషం వేరు కదా.
కాబట్టి నన్ను దగ్గరుండి తీసుకెళ్ళమని చెప్పాడు. ఇన్ని అస్త్రములు పొందిన కారణం చేత ఇవాళ అర్జునుడు పొందినటువంటి అస్త్ర వైభవము వలన కర్ణుడు అర్జునుని యొక్క శక్తిలో 16వ వంతుకి సరిపోడు. కాబట్టి కర్ణుడు ఏ అనుమానం లేకుండా అర్జునుని చేతిలో హతుడైపోతాడు. కర్ణుడి గురించి తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదన్నాడు ధర్మరాజు గారు. ఇప్పుడు ఆ కర్ణుడి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు, కాబట్టి నువ్వు సంతోషంగా బయలుదేరి తీర్థయాత్ర చెయ్యవలసింది అన్నాడు. అంటే ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు, అసలు ఈ తీర్థములకు ఈ నదులకు ఆ దేవాలయములకు ఆ పర్వతములకు ఆయా ప్రాంతములకు ఆయా ఆశ్రమములకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళి తొక్కితే, కూర్చుంటే, స్నానం చేస్తే, తాగితే, పడుకుంటే, తిరిగితే, దర్శనం చేస్తే, భగవన్నామని చెప్తే అంత శక్తి ఆ ప్రదేశాలకు ఎలా వచ్చింది? భూమి అంతా ఒక్కటైనప్పుడు ఒక ప్రదేశానికి లేని శక్తి వేరొక ప్రదేశమునందు ఎలా పటమరించింది? ఇంత శక్తి ఆయా ప్రదేశములకు ఏ కారణం చేత వచ్చిందో నాకు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా నీకు చెప్తాను, నీకు చెప్పే ముందు ఒక విశేషాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రధానమైనటువంటి తీర్థముల గురించి చెప్పమన్నావు కదూ, ఇప్పటిదాకా నేను నీకు ఆ తీర్థముల గురించి చెప్పాను. అవి వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? అనవచ్య తీర్థసేవనమును కపిలా స్వర్ణ దానములు ఉగ్ర తపంబును చేయువానికి బోలునే పడయగ పేర్మి ఉభయ లోక సుఖంబుల్. తీర్థయాత్ర చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే అనవచ్య తీర్థసేవనమును, ఆ తీర్థయాత్రకి వెళ్ళడం, కపిలగోవుని దానం చేయడం, బంగారాన్ని దానం చేయడం, చాలా గొప్పగా తపస్సు చేయడం, ఈ నాలుగిటిని సమానంగా చెప్పారు. కాబట్టి తీర్థయాత్రని తక్కువ చేయడానికి అవకాశం లేదు. తీర్థయాత్ర అంత గొప్పది, కాబట్టి ఆ తీర్థయాత్రకి నువ్వు తప్పకుండా బయలుదేరవలసింది. కాబట్టి నువ్వు యాత్రకి బయలుదేరు అనగానే ధర్మరాజు గారు అన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గంలో నన్ను అనుగమిస్తున్న వాళ్లలో కొంతమంది సన్యాసులు ఉన్నారు, కొంతమంది భిక్షాటన మాత్రమే చేసి కడుపు నింపుకునేటటువంటి నియమం ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరినీ నాతో రావడానికి వీల్లేదని చెప్పి పక్కకి పంపించేస్తాను, వెనక్కి మరలించేస్తాను. నేను ఆ నియమం తీర్థయాత్రలో కుదరకపోవచ్చు, అందుకని వాళ్ళని వెనక్కి మరల్చి నేను, నా తమ్ముళ్ళు, నా భార్య, ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి ఇంకొక 3 రోజులు ఉంటాం ఇక్కడ. ఎందుకని తీర్థయాత్రకు కావలసినవన్నీ సర్దుకుంటాం, సర్దుకుని బయలుదేరుతాం, మార్గశీర్షమాసం చివర తీర్థయాత్రలకు బయలుదేరుతామన్నాడు ధర్మరాజు గారు. ఎందుకని? మార్గశీర్షమాసం చివర సర్వోత్కృష్టమైన కాలం అది, ఉపాసనకి చిట్ట చివరది. అందుకే దాని పేరే మార్గశిరము అని మనం అంటాం, మార్గశీర్షము. మార్గమునకు చిట్ట చివరకి వచ్చినది. ఏమిటి చిట్ట చివర? ఏమిటి చిట్ట చివర అంటే దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం. దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం కాబట్టి దక్షిణాయనంలో ఉపాసన అంతా చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం ఆ కాలం. కాబట్టి అందుకే భోగి పండగ, మకర సంక్రమణము అవన్నీ అప్పుడు వస్తాయి. భోగి అన్న మాట రావడానికి కారణం అదే. భోగి 2 రకములైన భోగములు జరుగుతాయి. ఒకటి, వ్యవసాయదారులకు పంట అంతా చేతికి వస్తుంది కోతలు కోసి, అందుకని రైతు చాలా సంతోషంగా ఉంటాడు. పంట ఇంటికి వచ్చిందని పాయసాన్నం వండుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తారు, లక్ష్మీదేవికి హోమం చేస్తారు. ఆ కాలంలో పాడి పంటలను ఇచ్చింది కాబట్టి పశువులన్నిటికీ కూడా పాయసాన్నం వండి ప్రత్యేకంగా తినిపిస్తారు కనుమ పండుగ నాడు. అలాగే పసిపిల్లలకి పీడ పడితే పోవాలి అని రేగుపళ్లతో భోగి పీడ తీసేస్తారు. వాళ్ళు ఉత్తర కాలమునందు చాలా భోగం అనుభవించడానికి కావలసినటువంటి తేజస్సు వారి ఎందు నిలబడాలి అని కోరుకుంటూ. ఆంతరమైన భోగి ఏమిటి? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనేటప్పటికీ మనమందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైనటువంటి కాలం. దక్షిణాయనంలో ఉపాసన చేసి 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 ఉన్న కారణం చేత ఆ ఉపాసన యొక్క ఫలితమే ఉత్తరాయణ పుణ్యకాలమునందు కనపడుతుంది. అందుకే కళ్యాణకారకమై ఉంటుంది. అందుకే మార్గశిరమాసంలో ఏం చేశారు అంటే భాగవతంలో వ్యాసుల వారు చెప్పింది కాత్యాయనీ వ్రతం చేశారు. పరదేవతని ఆరాధన చెయ్యాలి,
మార్గశిరమాసంలో చెయ్యవలసింది ఏది అంటే పార్వతీదేవి యొక్క ఆరాధనము, పార్వతీదేవి పూజలు జరగాలి. మార్గశిరమాసంలో వచ్చేటటువంటి ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3:30 శివాలయాల్లో అభిషేకాలు జరగాలి. యథార్థమునకు మార్గశీర్షమాసమంతా కూడా పరమశివుడు పార్వతీదేవుల యొక్క ఆరాధనకు సంబంధించిన కాలము. అందుకే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందకోప సుతందేవి పతిమ్మే కురితే నమః అని వ్యాసుల వారు భాగవతంలో సంస్కృత మూలంలో చెప్తారు. వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి పతిగా పొందుతామని చేసినటువంటి కాలము మార్గశీర్షమాసం. ఆ మార్గశీర్షమాసంలో చేస్తే శీర్షము చివరకు వచ్చేసింది ఉపాసన. మార్గశీర్షం అయిపోతే పుష్యమాసం వచ్చేస్తుంది. పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే పితృదేవతల దగ్గర నుంచి తరిస్తారు చేసిన మంచి పనుల వలన. దక్షిణాయనంలో చేసిన ఉపాసన వలన జీవి తరిస్తారు. అది యోగ్యమైన కాలం కనుక బాహ్యమునందు కూడా అనుకూలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆరోగ్యం దేని వల్ల దెబ్బతింటుంది అంటే నీటి వలన దెబ్బతింటుంది. మీరెక్కువ శరీరం ఎప్పుడు అడుగుతుంది? వేడిగా ఉంటే అడుగుతుంది. దేవాలయ ప్రాంగణాలన్నీ రాతితో నిర్మింపబడి ఉంటాయి. మంచి వేసవకాలంలో యాత్రకు వెడితే ఇక ప్రతివాడు గుళ్ళో చెప్పులు వేసుకు తిరగడం మొదలు పెడతాడు. ఇక్కడ ఇచ్చట చెప్పులు వేసుకు తిరగరాదు అని బోర్డులు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఎందుకని? చెప్పులతో వెళ్ళకపోతే కాళ్ళు కాలుతాయి. ఒక్కొక్క దేవాలయానికి ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంతో దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఒకనకొకప్పుడు మండువేసవిలో శ్రీకాళహస్తిలో నేను దర్శనానికి వెడితే ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాళహస్తీశ్వరుడి ఆలయం లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పటికీ నా కాళ్ళు ఇంతంత బొబ్బలు ఎక్కిపోతే నేను నాయన ఉన్నటువంటి విడిది వరకు కూడా నడవలేక బొబ్బలు చితికిపోతాయని పక్కన ఉన్నటువంటి వేరొక ప్రాంగణంలో గది తీసుకుని సాయంకాలం వరకు ఉండి వాటికి ఏదో నూనె రాస్తే అవి కొంచెం పగిలిపోతాయేమో అనుకుంటే నా మిగిలిన యాత్ర కొంత తగ్గించుకుని నేను కాలికి గుడ్డలు కట్టుకుని రైలు ఎక్కవలసి వచ్చింది. వేసవి కాలంలో చేసేటటువంటి యాత్రకి ప్రతిబంధకం ఉంటుంది. పైగా వేసవి కాలంలో చేస్తే వడగాట్టు, అకస్మాత్తుగా ఆరోగ్యం పాడవుతుంది. వేసవి కాలంలో యాత్ర చేస్తే శరీరం నీరు ఎక్కువ పుచ్చుకొని అతిసారాది వ్యాధులు ప్రబలుతాయి. ఆ నీరు సరి అయింది కాకపోతే అన్ని ప్రాంతాలలో నీరు శరీరం అంగీకరించదు. చల్లగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ నీరు అడిగేది కాదు కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకుంటుంది కాబట్టి ఎక్కడ పడుకున్నా ఓ దుప్పటి కప్పుకు పడుకుంటే చాలు నిద్ర పడుతుంది కాబట్టి అన్ని విధాలా వాతావరణం ఆనుకూల్యతని పొంది ఉంటుంది కాబట్టి మార్గశీర్షమాసపు చివరి రోజులలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు యాత్రకి బయలుదేరారు. యాత్రకి ఎప్పుడు బయలుదేరాలో ఎలా వెళ్ళాలో కూడా భారతాన్ని చదువుకుంటే అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు మహాభారతంలో అరణ్య పర్వాన్ని చదువుకుని తీర్థయాత్ర చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలని అని అడగక్కర్లేదు, వీటిలో ఏదో తీర్థం ఎంచుకుని వెళ్ళవచ్చు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరితో వెళ్ళాలో కూడా తీర్థయాత్ర అర్థమైపోతుంది. భార్యను తెలిసి వెళ్ళిపోకూడదు. మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి నేను వెళ్ళిపోతానండి అనో, లేకపోతే మా ఆయనకి ఖాళీ లేదు నేను వెళ్ళిపోతానండి అనో అనకూడదు. ఇద్దరూ కలిసి తమ పితృదేవతల్ని తరింప చేయడానికి ఒండరులు కలిసి తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర కూడా చెయ్యకపోతే కలిసి ఆ దాంపత్యానికి నమస్కారం. కాబట్టి వెంటనే ఆ కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు కదా చుట్టూ, వాళ్ళందరూ అన్నారు ధర్మరాజు గారితోటి, నీ అనుజుల్ ధనుర్ధరులు అనింజ చైత్రులు దీర్ఘ తీక్షణ కౌక్షేయ కపాణులు అచ్చమల కీర్తులు కావగా రోమశుండు తేజోయుతుడెల్ల తీర్థములు చూపగా తీర్థములాడు వెట్క లక్ష్మీయుత ఇప్పుడు నిన్ననుగమింపగ కంటిమి పుణ్య సంపదలు. ఆ వేల మంది బ్రాహ్మణులు అన్నారు ధర్మరాజా ధర్మరాజా, నీ అనుజులు ధనుర్ధరులు నీ తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు ధనస్సు మొదలైనవి పట్టుకుని ఉంటారు ఆయుధాలు. అనింజ చరిత్రులు ఆయుధాలు పట్టుకున్నారు కదా అని ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కారు వాళ్ళు, మత్సలేని చరిత్ర ఉన్నవాళ్ళు, కడుపు వరకు విరలాడేటటువంటి పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, విశేషమైన కీర్తి గడించిన వాళ్ళు. ఇక రోమశుడో ఒక్క యాత్రకి వెడితే ఎక్కడ స్నానం చేయాలో ఎప్పుడు స్నానం చేయాలో ఏ గుళ్ళోకి వెళ్ళాలో ఆ గుడితే ఆ గుళ్ళో దర్శనం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్పగలిగిన సమర్థుడు. వెనక వెడుతున్నవాడివి నువ్వు ద్రౌపదీదేవి,
ఇలాంటి యాత్రకి వెడుతున్న బృందంతో కలిసి వెడితే మేము కూడా చక్క అవన్నీ స్నానాలు చేసి తెలుసుకుంటాం తప్ప మా మొహం మేము ఒక కళ్ళం పెడితే ఏం తెలుసుకుంటాం ధర్మరాజా, మేము నీతో వచ్చేస్తాం. ధర్మరాజు గారు వాళ్ళు వంక చూసి ఇదెక్కడి ప్రారంభం రా, తీర్థయాత్రకి వెడదామన్నా ఇంతమంది వెనకాల ఉన్నారనుకుని ఒకసారి సంతోషించి ఆ మహానుభావుడు పురోహితుడు ధౌమ్యుడి వంక రోమశుడి వంక చూశాడు. రోమశుడు అన్నాడు, పోనీలే ఇంతమంది బ్రాహ్మణులు తీర్థయాత్రకు వస్తానంటే తీసుకెళ్ళడం ఓ పుణ్యం కానీ సరే పదండి అన్నారు. ఆ తీర్థయాత్ర మామూలు తీర్థయాత్ర కాదు, అన్ని వేల మంది బ్రాహ్మణులతోటి ధర్మరాజు గారు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు, ఇక ద్రౌపదీదేవి ధౌమ్యుడు రోమశుడు వీళ్ళు అందరూ కలిసి నడుచుకుంటూ ఇక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే రోమశ మహర్షి ఒక మాట చెప్పారు, తీర్థయాత్రకి వెళ్లే ముందు మానసికంగా సిద్ధంగండి. తీర్థయాత్రకు వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం, అకామిడేషన్స్ తీసేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి గీజర్లు ఉన్నాయా అవి కాదయా అడగవలసింది. దేహానికి మానుష వ్రతం చెయ్యండి, బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నాడు. అది తీర్థయాత్ర అంటే దేహానికి మానుష వ్రతం చెయ్యాలి. దేహానికి మానుష వ్రతం అంటే దేహము అంటే ఇది ఒకనాడు కాలిపోతుంది, దహింపబడుతుంది కాబట్టి దేహం, దహింపబడే దేహానికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. మానుష వ్రతం అంటే ఇది ఖేదపడుతుందని తెలుసు కొన్ని పనులు చేస్తే, కానీ దానికి సిద్ధపరచండి దీన్ని. ఓ తెల్లవార కట్ట ఒక చోట స్నానం చేస్తే అమ్మో చలిస్తుందండి, గడగడలాడుతుందండి, ఒళ్ళు పగిలిపోతుందండి, నేను అలా కాదండి, ఇంటి దగ్గర చక్కగా వేడి నీళ్లే స్నానం చేస్తానండి అనకు, చల్లటి నీళ్లు స్నానం చేయి. నువ్వు చేయకపోతే పీడాపోయేది, చేసి వచ్చినవాడిని ఎలా చేశావయా, పడిశం పడుతుందేమో ఎందుకు వచ్చిందంటావు అనకు, వాణ్ణి పాడు చేసేయకు తీర్థయాత్రకెళ్ళి. కాబట్టి దేహానికి మానుష వ్రతం చేయి, బుద్ధికి దేవవ్రతం చేయి. బుద్ధికి దేవవ్రతం అంటే నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, ఎందుకు ఎడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నావో తెలుసుకుని ఉత్సాహంగా వెళ్ళు, భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళు. రైళ్లల్లో వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర చేసేవాళ్ళు చక్కగా ఏదైనా భగవన్నామని చెప్పుకుంటే దాన్ని ఏం తప్పు పట్టకూడదు, అది సనాతన ధర్మమునందు ఆంతరమైనటువంటి ప్రజ్ఞ. అంతేగాని అది తప్పు అండి, అలా చేయకూడదండి, భగవన్నామని చెప్పకూడదండి, చెప్పడం తప్పు, భారతం చెప్తోంది అలా వెళ్ళమని. కాబట్టి చక్కగా భగవంతుని యందు బుద్ధి పెట్టుకుని బుద్ధికి దేవవ్రతం చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరు. అలా తీర్థయాత్ర చేసిన సార్వభౌములు ఉన్నారయా, సామాన్యులు కారు, సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. ఎంతమంది చేశారో తెలుసా, మహాభీషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు, ఇటువంటి సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. అంటే వాళ్ళు కూడా ఏ సౌకర్యాన్ని అపేక్షించకుండా కేవలంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకోవడానికి తమకున్నదేదో దాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని ఆర్జించుకున్నారు, పుణ్యాన్ని. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, ముందు తన దగ్గర ఏది ఉందో దాన్ని పెట్టుబడిగా పెడతాడు, పెట్టి కోట్లు ఆర్జిస్తాడు. అంతేకాని తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా అసలు వ్యాపారం ఎలా చేస్తాడు, చేయడం కుదరదు. మనం కూడా వ్యాపారం చెయ్యాలి దీంతో, అది మానుష వ్రతం అంటే. మనకున్నదేమిటి, శరీరం. ఈ శరీరంతో నువ్వు యోగం చేయలేవు, ధ్యానం చేయలేవు, తపస్సు చేయలేవు, యజ్ఞం చేయలేవు, యాగం చేయలేవు అంటే కనీసం తీర్థయాత్రకు వెళ్ళాలి. వెళ్ళి ఓ కపిల తీర్థంలో స్నానం చేయరా అంటే, ఓ స్వామి పుష్కరిణిలో స్నానం చేయరా అంటే అక్కర్లేదని చెప్పి ఎక్కడో ఓ కాటేజీలో కూర్చుని ఎంతసేపు ఏదో ఒక్క దర్శనానికే వెంపర్లాడి ఇంకక్కడి నుంచి ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, పెద్ద పెద్ద కార్డులు ఎక్కడ చదువుకుందాం, ఏమి ఆర్డర్ చేద్దాం, ఏమి తిందాం, దేనికి దూరంగా ఉండడానికి తీర్థయాత్రకు వెళ్ళావు నువ్వు, ఏమిటి నువ్వు దూరంగా ఉండ, దేనికి దూరంగా ఉండగలవు అసలు. నిజానికి ఏ కాటేజీలు లేకపోయినా అక్కడ ఉన్న రోడ్ల మీదే వాళ్ళు తెచ్చుకున్న మూటలు తలకింద పెట్టుకుని పడుకుని వాళ్ళకి ఎలాగో కాటేజీలు ఉండవు కాబట్టి కపిల తీర్థంలోనూ వచ్చి స్వామి పుష్కరిణిలోనూ స్నానం చేసి తలకి తైలమర్దనం కూడా చేసుకోకుండా అలాగే బొట్టు పెట్టుకుని స్వామి మీద భక్తితో గోవిందనామని చెప్పుకుంటూ దర్శనానికి పోతారే వాళ్ళది తీర్థయాత్ర. కాబట్టి ఆ తీర్థయాత్ర చెయ్యడం అంటే మానసికంగా ముందు భగవంతునితో అనుబంధము తప్ప అన్యమును వదిలిపెట్టు. తీర్థయాత్రలో మహాపుణ్యం ఇంకోటి ఏమిటో తెలుసా, కొద్దిగా బలహీనుణ్ణి సంరక్షించడం. అయ్యా రండి మీ పెట్టే నేను పట్టుకుంటాను అంటాం, రండి జారిపోతారు నేను చేయి పట్టుకుంటానన్నాం, ఆయన స్నానం చేస్తే కాస్త ఆయన పంచి జాడించి పెట్టడం,
మీరు ఇన్ని పట్టుకోలేరు ఆ డబ్బులు నాకు ఇవ్వండి నేను పట్టుకుంటానని చెప్పి ఆయనకి ఎక్కడ ఎంత అవసరమో వచ్చి ఆయన తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోండి సుమా అని ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వడం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా, ఇబ్బంది లేదు కదా, నడవలేకపోతే నేను తెచ్చి పెడతాను ఇక్కడ ఆహారం అని కొంచెం ఆహారం తెచ్చిపెట్టడం. అటువంటప్పుడే అనుషంగిక పుణ్యాలు చేసుకోవడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. అది మానుష వ్రతం. ఈ శరీరానికి ఉన్న బలం యొక్క స్థాయిని బట్టి చేసుకోవచ్చు. ఒకడు వృద్ధుడు ఇన్ని చేయలేడు, ఒకడు యువకుడు వాడు చెయ్యాలి, వాడికి అవకాశం ఉంది, వాడు చేసి పెట్టచ్చు. అయ్యా నేను చేసి పెడతాను ఉండండి మీకేం పర్వాలేదు అని చేసి పెట్టచ్చు. మన దరిద్రం ఎలా తయారైపోయిందంటే ఇవాళ దేశంలో తోటి యాత్రికులు నలమ్మవద్దు అని చెప్పవలసి వస్తుంది. ఎందుకని? కలిపురుష లక్షణం. కాబట్టి తీర్థయాత్ర అన్నది మానుష యాత్ర, మానుష సంబంధమైనటువంటి వ్రతంగా చెయ్యుసుమా. చెయ్యి తప్ప సౌకర్యముల కోసం వెంపర్లాడవద్దు వెళ్ళిన తర్వాత. అలాగని నువ్వు సంకల్పించిన యాత్ర పూర్తిగా జరగడానికి వీలు లేని స్థితిలో అనారోగ్యం వచ్చేటట్టుగా కూడా ప్రవర్తించవద్దు. అలా యాత్రకి ఇది సాధనం కాబట్టి సాధనాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో. నువ్వు కూడా వాడుకుని జాగ్రత్తగా రక్ష చేసుకుని 10 మంది తరించి నువ్వు తరించడానికి వీలుగా వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఉంచుకో. ప్రధానమైనది ఏది? యాత్రకి ప్రధానమైనటువంటిది దేవవ్రతం. మానుష వ్రతం ఎంత అవసరమో దేవవ్రతం అంత అవసరం. తీర్థయాత్రకి కాదు, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా లౌకిక విషయాలే మాట్లాడుకుంటామన్నవాడు ఎక్కడికి వెళ్ళి ఏమి సాధిస్తాడు? నువ్వు వెడుతున్న ప్రదేశం నీకు తెలియకపోవచ్చు, ఇంకొక ప్రదేశం నీకు తెలుసుగా నువ్వు చూసి వచ్చింది, దాని గురించి మాట్లాడుకోవచ్చు, చక్కగా అందరూ భగవన్నామని చెప్పుకోవచ్చు, లేదా ఇంతకు ముందు ఉన్న మంచి విషయాల్లోంచి కొన్ని కొన్ని మంచి విషయాలు మనసుకి హత్తుకున్న వాటిని పురస్చరణ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఓ భజన చేసుకుంటూ వెళ్ళొచ్చు, చక్కగా నడుస్తున్నప్పుడు అందరూ నామం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేసినది తీర్థయాత్ర తప్ప ఉత్తినే మళ్ళీ ఆ ఉన్న ప్రదేశం మారాడంతే తీర్థయాత్ర అని పేరు. ఏ ఒక్క సౌకర్యానికి లోటు రాకూడదంటే అది తీర్థయాత్ర ఎలా అవుతుంది ఇంకా? కాబట్టి అలా వెళ్ళండి, అలా వెళ్ళి అనుభవించండి. ధర్మరాజా నువ్వు కాదయా, అన్నీ పోయి తీర్థయాత్ర కడుతున్నాను అనుకోకు, అన్నీ ఉన్న సార్వభౌములు చేశారు. ఎటువంటి వాళ్ళు చేశారో తెలుసా అని ఆ పేర్లన్నీ చెప్పాడు నారదుడు. కాబట్టి ఈ తీర్థములకు ఈ క్షేత్రములకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని కదా నువ్వు అడిగావు. ఒక తీర్థం అంటే స్నానం చేస్తే ఫలితం వచ్చింది, ఒక పర్వతానికి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని కాళ్ళుతో తొక్కుతూ కదా పైకెక్కుతున్నావు, మరి ఆ పర్వతానికి ఆ శక్తి ఎక్కడిది? ఒక శ్రీశైల పర్వతానికి ఎక్కడిది? ఒక వెంకటాచల పర్వతానికి ఎక్కడిది? ఒక బదరిలో ఉన్న కొండలకు ఎక్కడిది అని కదూ ప్రశ్న వేశావు. విను, వసుధ అధర్మవర్తనులకు వారల వర్ధనమెన్నడు సమంజసమయ నిల్వనేరదు, భుషంబుక నాశనము వందు దుర్మద వ్యసనుల అధర్మవర్తన ప్రవర్ధితులయ్యును, నీవు చూడరాక్షసులను దైత్య దానవులు క్రాగరి తొల్లి సహస్ర సంఖ్యలను. ఇప్పటికీ ఐశ్వర్యం ఉన్నట్లు కనబడిన అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడి యొక్క ఐశ్వర్యం నిలబడదు, అది మధ్యపతనం అయిపోతుంది, భయంకరంగా పతనం అవుతుంది. మామూలుగా అవదు, అక్రమంగా ఆర్జించి తీసుకొచ్చినటువంటి ధనం వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతతనిచ్చి వెళ్ళదు. కన్నుల నీరు కారిపోయేటట్టు నేను నా నోటితో ఉచ్చరించడం ఇష్టం లేదు, అక్రమంగా తనవి కానివన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు రావణాసురుడి కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తోడపుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తనని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తాను ఉన్న ఊరు కాలిపోయింది. ధర్మాన్ని నమ్ముకున్న విభీషణుడు చిరంజీవి అయి లంకా పట్టణానికి పరిపాలకుడయ్యాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం శాశ్వతం, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం మధ్య పతనం. ఇప్పటికి సంపాదించిన వాడిలా గొప్పవాడిలా కనపడతాడు, కానీ అది గొప్పతనం కాదు, అది ఏదో వెలిగిపోతున్నటువంటి దీపావళి సామాను ఉంటుంది, పావులవి కట్టి వెలిగిస్తారు, కంటికి ఇంపుగా కాలుతుంది కానీ ఒక్క క్షణంలో అది పెళపెళ ధ్వనులతో విరిగి కింద పడిపోతుంది బూది కుప్పై. ఆ ఐశ్వర్యం అటువంటిది. కాబట్టి ధనవంతుల అక్రమార్జనతో అక్రమ మార్గములతో అధర్మంతో ఉన్నవాళ్ల స్పర్శ పవిత్రతనివ్వదు సరికదా, వారి ఐశ్వర్యము కూడా మధ్యపతన హేతువే. కానీ ధర్మరాజా పరమధార్మికులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు ఈ భూమిలో, వాళ్ళు ధర్మమే ధర్మమే ధర్మమే, ధర్మం తప్ప వేరొకటి వాళ్ళకి అక్కర్లేదు.
అటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వారు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారో, ఎక్కడ ఉన్నారో, ఎక్కడ తిన్నారో, ఎక్కడ తాగారో, ఎక్కడ పడుకున్నారో, ఆ ప్రాంతములు పునీతములయ్యాయి. అందుకని ఆ ప్రదేశములకు ఆ శక్తి వచ్చింది, అవి పుణ్యాన్ని ఇవ్వగల. ఒక భద్రుడు గొప్ప తపస్సు చేశాడు రామచంద్రమూర్తి గురించి, ప్రత్యక్షం అయ్యాడు శ్రీ మహావిష్ణువుగా. కాదు, నాకు రాముడిగా రా అన్నాడు. అంటే మహానుభావుడు రామచంద్రమూర్తిగా రావడానికి ఆయన విష్ణువుగా చతుర్భుజుడై ఉన్నవాడు, ఆయుధాల్ని పట్టుకోవడంలో ఆయనే తత్రపాటు పడ్డాడు భగవంతుడు. వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండదండంకరే చక్రం చోద్భగరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భయే. ఆ భద్రాద్రి ఆ కొండ మీద కాలు పెట్టడం చాలు, ఆ భద్రాద్రి మీద నిలబడడం చాలు, అది ఆయన శిరస్సు. ఆయన తల మీద మనం నిలబడుతున్నాం నిజానికి, కానీ అంతటి పరమ భాగవతోత్తముడు కనుక నా తల మీద వెలియమన్నాడు కనుక మనం ఆయన తల ఎక్కినా కొండెక్కినందుకు పుణ్యం. ఒక్కొక్క కొండకి పుణ్యం ఎందుకు వచ్చిందంటే అంతటి భాగవతోత్తములు అక్కడికి వెళ్ళారు కనుక, వెళ్ళి నిలబడ్డారు కనుక, కూర్చున్నారు కనుక, పడుకున్నారు కనుక ఆ ప్రాంతములకు అంత శక్తి వచ్చింది. ఒకప్పుడు రమణులు శరీరంతో ఉన్నారు అక్కడ, ఉన్నారు కాబట్టి ఇప్పటికీ రమణాశ్రమంలో నెమలి పాముని చంపదు, పాము కుక్కని కాటేదు, కుక్క పిల్లిని చెనకదు, పిల్లి ఎలకని పట్టదు, కుక్క మనిషిని తరపదు. అన్నీ కలిపి సహజీవనం చేస్తూ అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాయి. ఒక్కొక్కరి తపశ్శక్తి అలా ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తికి సంబంధించిన ప్రకంపనలు కలియుగంలో శంకర భగవత్పాదులు ఇది తపోభూమి అని నిర్ణయించి ఇంత ప్రశాంతతకి ఆలవాలమని శృంగగిరి పీఠాన్ని నిర్ణయం చేశారు. అంటే ఒక్కొక్క మహాత్ముడి యొక్క తపశ్శక్తికి సంబంధించినటువంటి తరంగములు యుగాలు దాటిపోయినా ఉండిపోతాయి. అందువల్ల వచ్చిందయా శక్తి తప్ప పర్వతం పర్వతంగా నది నదిగా ఇచ్చేటటువంటి శక్తి కాదు. ధర్మాత్మల యొక్క స్పర్శ వలన అంత శక్తి పొందింది. దేవతలు ధర్మవత్తులు కావన అభివృద్ధి పొంది ఘనమగు నిత్య శ్రీ విభవాన్వితులయిరి ధరణీ వల్లభ ఉన్నవారు నిరుపమ శక్తి. దేవతలు ఎప్పుడూ భోగంతో ఉంటారంటే వాళ్ళు ధర్మాన్ని నమ్మి ఉంటారు, అందుకే వాళ్ళు అంత ఐశ్వర్యాన్ని పొంది నిలకడతో ఉండగలిగారయ్యా, లోకం చేత నమస్కరింపబడుతున్నారు కాబట్టి ధర్మమే ఆశ్రయించదగినటువంటిది. అందుకే దేవతలు ఋషులు ఆశ్రయించిన ప్రాంతములు కనుక అవి అంత గొప్పగా మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకో, ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలి అంటే ఆ అభివృద్ధి కారకమైనటువంటివి ఈ భూమండలంలో మూడే ఉన్నాయి ధర్మరాజ. ఈ మూడే ఏ వ్యక్తినైనా వృద్ధిలోకి తీసుకొస్తాయి. మొట్టమొదటిది తీర్థయాత్ర. తీర్థయాత్ర మనిషి అభ్యున్నతికి కారణము. రెండు యజ్ఞము. మూడు విప్రుల ఆశీస్సు. ఈ మూడు కూడా ఒక మనిషి అభ్యున్నతిలోకి రావడానికి హేతువులై ఉంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళు. గయాక్షేత్రాన్ని మాత్రం మరిచిపోకు, మళ్లీ చెప్పాడు గయ గురించి. మన కోసం చేసుకునేవి మిగిలినవి, మన కోసం పితృదేవతల కోసం కూడా చేసేది గయ. సరవి నధూతరజ ప్రియ పుత్రుండు గయుడును రాజర్షి క్రతువులిందు బ్రహ్మ సరంబన బరగంగ మునుచేసే అతని యజ్ఞంబులందు సకల జన భుక్త శేషాన్న శైలంబులిరువది ఏనగు సంఖ్యతా నిరుగనయ్యే తత్కృత క్రతు బహు దక్షిణా సంఖ్యయు ఉడు శిఖతా సంఖ్యయును ఎరుగగాదు జనులకు. అట్టి గయునామమున గయా అనగ పుణ్యతీర్థమయ్య నిధియు పితృహితార్థమిందు పిండ ప్రదానంబు చేయగడిన ఇష్టసిద్ధి కలుగు. గయుడనేటటువంటి రాజు అక్కడ యజ్ఞం చేసి అక్కడికి వచ్చి చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ అన్నం పెట్టాడు. కొన్ని లక్షల మంది అన్నం తిన్నారు. అంతమంది అన్నం తింటే ఆ అన్నం తింటున్నప్పుడు వాళ్ళ కంచాల కింద వాళ్ళు తిన్న పాత్రల పక్కన అన్నం పడింది కొంత. ఆ అన్నం అంతా తీసేసి కింద పడిపోయిన అన్నాన్ని పక్కన పోశారు. అలా పోసిన అన్నం 25 కొండలైంది. పక్కకి తీసిన అన్నం వేస్తే 25 కొండలైంది. అంటే ఎంతమంది అన్నం తిన్నారో ఆయన ఇచ్చినటువంటి దక్షిణలు ఎంత అని లెక్క పెట్టాలంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి రేణువులన్నింటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే, ఆకాశంలోని నక్షత్రములన్నిటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే,
గయుడు అక్కడ చేసినటువంటి యజ్ఞంలో ఇచ్చినటువంటి భూరి దక్షిణల యొక్క విలువని కూడా లెక్క పెట్టగలడు. అంత దానం చేశాడు, అంత అన్నం పెట్టాడు. గయుడు అంత అన్నం పెట్టి అంత దానం చేసిన క్షేత్రమే గయ. అందుకే అక్కడికి వెళ్లి ఫల్గుణీ నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే పితృదేవతలు తరించిపోతారు. ఒక భక్తుడు వెళ్లి ఉన్నందుకు, యజ్ఞం చేసినందుకు, అన్నం పెట్టినందుకు గయకంత ఫలితం వచ్చింది. మనం కాదు, పితృదేవతలు తరిస్తున్నారు. పితృదేవతలు కాదు, ఇంట్లో పనిచేసి మనకి ఎంతో ఆప్యాయంగా ఉండి చచ్చిపోయిన వాడు ఎవరో ఉంటాడు, వాడి పేరు తెలియదు, లేకపోతే ఏదో నాలుగో తరంలో ముందున్న వాళ్ళు ఎవరంటారు తెలియదండి మాకు, మా ముత్తాత గారి తండ్రి గారు తెలియదు పేరు, యజ్ఞయ్య, ఇంకా ముందు యజ్ఞయ్య, ఆవిడ భార్య యజ్ఞమ్మ, ఎంతమంది పేర్లు తెలియకపోతే అంతమందికి యజ్ఞయ్య యజ్ఞమ్మ అని పేరు పెట్టి చేయించేస్తారు. చేయించేసి ఆ రావి చెట్టు కిందకి తీసుకెళ్లి అడుగుతారు, తరించారా మా వాళ్ళని, బ్రాహ్మణ వాక్కుగా చెప్పిస్తారు, తరించారు. కాబట్టి అంత గొప్పది గయాక్షేత్రం, గయకంత గొప్పతనం రావడానికి కారణం అది. గయ వెళ్ళడం గొప్ప కాదు, గయ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వెళ్ళడం గొప్ప. దానికి భారతం కారణమవుతుంది. అందుకే భారతం చదవండి అనడానికి, దేవాలయ ప్రాంగణంలో భారతం చెప్పండి అనడానికి కారణం అదే. ఇన్ని క్షేత్రాల పేర్లు, ఇన్ని తీర్థాల పేర్లు, ఇంతమంది సార్వభౌముల పేర్లు, ఇన్ని ఎక్కడ పలకబడుతున్నాయో ఆ దేవాలయ ప్రాంగణం పునీతమైపోతుంది. విన్నవాళ్ళందరూ అంత శక్తిని పొందుతారు. కాబట్టి నీకు ఈ సందర్భంలోనే ఒక మాట చెప్తున్నాను ధర్మరాజా, ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్రాల పేర్లు, తీర్థాల పేర్లు, మహాభారత ప్రవచనం జరుగుతుండగా, ఆరణ్య పర్వం జరుగుతుండగా విన్నవాళ్ళు ఎవరున్నారో, మహాభారతాంతర్గతంగా ప్రవచనంలో విన్నవాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఈ తీర్థముల యందు స్నానము చేసిన ఫలితం వేసేస్తారు. అందుకని నేను ఇన్ని తీర్థములు, ఇన్ని క్షేత్రములు, వీటి వైభవాన్ని పూసగుచ్చినట్టు నీకు చెప్పడానికి కారణమది. అది అరణ్యపరం. అందుకు భారతం చదువుకోండి, భారతం వినండి అంటారు కారణం అందుకు. అందున ప్రత్యేకించి తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టిన సంవత్సరంలో భారతం వినండి అని చెప్తారు. కారణం ఏమిటంటే ఈ ఫలితానికి భారతం విన్నందుకు పితృదేవతలు తరిస్తారు. తల్లిదండ్రుల శరీరం పడిపోయిన సంవత్సరంలో భారతం వినకపోవడం పితృదేవతల పట్ల ద్రోహం. వినాలి, జరుగుతోందని తెలిసి కూడా వెళ్లకుండా ఉండకూడదు. కాబట్టి అంత గొప్పవయ్యా ఈ క్షేత్ర ఈ తీర్థయాత్ర అని చెప్పి అగస్త్య మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు. మహాత్ముల యొక్క స్పర్శ చేత కదూ ఇంత గొప్ప స్థితి వస్తుంది. అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కదూ, ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడయ్యాడో చెప్తున్నారు. ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది. చిగురుటాకుల్ని, కొమ్మల్ని కాదు, చిగురుటాకుల్ని పట్టుకుని వేలాడుతున్నారంటే ఏమిటి దాని అర్థం? చిగురుటాకు ఎంతట్లో చిరిగిపోతుంది, వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు, మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు, మళ్ళీ చిగురుటాకే పట్టుకు వేలాడుతుంటారు. ఏమిటి వాడి కర్మ, ఎందుకలా? అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మేమెవరో కాదు నాయనా, నీ పితృదేవతలమే, నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం, నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు పెళ్లి చేసుకోలేదు, కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు. మరి నీ అంత గొప్ప కొడుకునికి అన్నాం కదూ పెళ్లి, ఎవరిని, అగస్త్యుణ్ణి అన్నారు, నువ్వు పెళ్లి చేసుకోలేదుగా, మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు, చిగురుటాకులు పట్టుకు వేలాడమన్నారు, ఉరే నాయన మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు అగస్త్య మహర్షి. అని తప్పకుండా చేసుకుంటారు, పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి, ఇంతకుముందు విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే, అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు లోపాముద్ర. ఆ లోపాముద్రనే తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు అగస్త్య మహర్షి. అడిగితే విదర్భరాజు అనుకున్నాడు, నారలు కట్టి కూరలనిశంభుగనుగ్రవనంబులో తపోభారమునన్ కృషుండైన బ్రహ్మణుడి లతాంగి పెండ్లి
నరలు కట్టి కూరల నిశంభుగ ఉగ్ర తపంబులో తపోభారము దల్చియుండుమని పంపక మిన్నక ఉండనిచ్చుని. ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు తేనె కాయలు పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతుంటాడే, ఏ భోగాలు కోరుకోడు కదా. ఇలాంటి వాడికి ఇచ్చి లేకలేక పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని, జట కట్టుకోమ్మని, నారచీరలిచ్చి కందమూలాలు తినమని, పర్ణశాలలో ఉండమని అంటాడు కదా, నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు. ఎందుకో తెలుసా, ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది. ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు. శ్రీనాథుడు భీమఖండం భీమపురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు ఈ లోపాముద్ర అన్న నామానికి. ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర. ఏ లోపం ఉండదు ఆవిడ చేసిన పనికి. అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత, ఆవిడ లోపాముద్ర పూజ చేసింది కూడా లలితాపరాభట్టానికి. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చింది, నాన్నగారు మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు నిష్కారణంగా, నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం, కాబట్టి నన్ను ఆయనకిచ్చి వివాహం చేయండి అని. ఆయనకిచ్చి వివాహం చేసేశాడు. అగస్త్య మహర్షి ఆవిడ్ని తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, అమర్చవలసినవన్నీ వేళపట్టును అమర్చి పెడుతోంది. అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది. వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు. ఆయన తపస్సు చేస్తుంటాడు, ఆమె అమరొస్తుంటుందండి. అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు. ఒకరోజు ఎందుకో అగస్త్య మహర్షి లోపాముద్ర వంక చూశాడు. ఆయనకు అనిపించింది, అరే నా భార్య కదా, ఏ భార్యకైనా ఓ కోరికుంటుంది, తన భర్తనే తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది. భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది, తప్ప అన్యుల యందది నిక్షేపింపబడేది కాదు. కాబట్టి ఈమె నా వలన నా రూపాన్ని కొడుకుగా పొందాలని అనుకుంటుందిగా భార్యగా, చాలా కాలమైందే వివాహం చేసుకుని, నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి నీ కోరికేమి అని అడిగాడు. ఆవిడంది గ్రహించింది, అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని. ఆవిడంది పతి పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకలయదియా, అయినను నన్నతి రుచిరాంబర భూషాన్విత చేసి మనప్రియంబు నిర్మింపుదయం. నేను ధన్యురాల్ని, నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు, కానీ నాదొక చిన్న కోరిక. ఇది తపోభూమి, ఇది ఆశ్రమవాసం, నాకు ఒక కోరిక ఉంది. ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది. చీనీ చీనాంబరములు విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా, నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది అని. తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు. ఈపాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఎందుకు, ఈ రాజును అడిగితే ఇవ్వడని, లోపాముద్ర ఆశ్రమంలో ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతరువుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము, బంగారు పల్లకి, కొన్ని వేల గోవులు, చీనీ చీనాంబరములు, ఆభరణములు, భూషణములు అన్నీ కావాలన్నాడు. ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు. అగస్త్యుడికి ఇచ్చాను కదండి, అందుకని మీకు తక్కువ చేశాననకూడదు సుమా. నీ దగ్గరున్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇవ్వడానికి ఉందా, ఉంటే లేకపోతే లేదు లేదని చెప్పి నేనేం బెంగబెట్టుకోను. అది ధర్మం అంటే, అది ధర్మం అడగడం అంటే. అంటే ఆయన అన్నాడు, వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు. ఆయన లెక్కలు చూసి అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది, మన దగ్గర నిల ఉండదన్నాడు. అంటే ఆయన నిల ఉంచుకోడు. ఎందుకు నిల ఉంచుకోడు, నిల ఉంచుకుంటే భోగాలు అనుభవిద్దాం అనిపిస్తుందేమో, ప్రజలకి ఖర్చు పెట్టాలి, అందుకని వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు. నా దగ్గర నిలవలేదు అన్నాడు. ఏం బెగబెట్టుకో, నువ్వు రా, నీకు కొంత ఇప్పిస్తా, నాతో రా అన్నాడు. అది ఆయన ఔదార్యం.
నీకని ఉంచుకోవట్లేదుగా, నాలాంటి వాడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా, కాబట్టి పద ఇద్దరం పెడదాం. శృత ఆ వెంటనే శృతరువుడు కూడా బయలుదేరాడు. అగస్త్యుడు శృతరువుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు బృద్ధనశ్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు. ఆయన అన్నాడు, ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా. మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా అయిపోతోంది అన్నాడు. అయితే నీ దగ్గర పుచ్చుకోను, నీకు లేదు నాతో రా, నీకు ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదస్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని ఇదే అడిగాడు. ఆయన చూసి అన్నాడు, నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడంటే అంత ధార్మికంగా పరిపాలించారు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నువ్వు నాతో రా, నీకు ఇప్పిస్తానన్నాడు. ముగ్గురం నలుగురం కలిసి వెడదాం, మీరు ముగ్గురు రాజులు బ్రాహ్మణుడిని నేను నలుగురం కలిసి ఐశ్వర్యం సంపాదిద్దాం పదండి అన్నాడు. అంటే అందులో రాజులు అన్నారు, ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు, ఎందుకని అందరూ అంత ధార్మికులే. ఇల్వలుడని ఒకడు ఉన్నాడు అరణ్యంలో, వాడి దగ్గర విశేష ధన సంపత్తి ఉంది, వాడు అధార్మికంగా సంపాదించి దాచేశాడు, ఎవరికీ పనికి రాకుండా. ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి, మీకే సాధ్యం అవుతుందన్నాడు. అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. విడితే ఆ ఇల్వలుడు వెంటనే అగస్త్య మహర్షిని చూసి, అయ్యా పితృకార్యం చేయాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో, కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి. కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు, అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారే విను తప్ప తద్దినం పెడితే మాంసం పెట్టనొచ్చని కోటేశ్వరాలు చెప్పారండి అనద్దు. కలియుగంలో లేదు మాంసాహార భక్షణం బ్రాహ్మణుడికి, కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం, గారె మాత్రమే పెడతారు. కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి, అయ్యా మీరు వచ్చారు, మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు. అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు, రాజులు వస్తున్నారు. రాజులు అన్నారు, వాడితో చాలా ప్రమాదం ఉండవే, వాడితో ఒక పెద్ద కథ ఉంది, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు వాతాపి అని. ఈ ఇల్వలుడు ఒకనకొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు. భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడ్డాడు. వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు. వీడు ప్రమాదకరమైన వ్యక్తి, వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి, ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు. ఆ వాతాపిని తినేశాడు పాపం ఆ బ్రాహ్మణుడు, తెలియక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు. తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు. వాడు అలా వచ్చేస్తాడు వాడికి అదో శక్తి జరాసంధుడు. జరాసంధుడు చూడండి, రెండు ముక్కలు అంటుకుపోయినట్టు ఆ పుట్టినప్పుడు, ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్నాయని భారతంలో లేదు. కాబట్టి ఆ వాతాపి బయటకు వచ్చేసేవాడు, పొట్ట చీరుకుపోయేది ఆ వచ్చిన వాడికి, వాడిని తినేసేవారు ఇద్దరు అన్నములు కలిసి. కాబట్టి తినేస్తాడయ్యో అగస్త్య మహర్షి, ఐశ్వర్యం మాడ దేవుడు మన్ని తినేస్తాడు జాగ్రత్త అన్నారు. మీకెందుకు బెంగ పెట్టనివ్వండి అన్నాడు. అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి, శుభ్రంగా తినేశాడు. ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాడులే, భలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు, అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు. ఇంకెక్కడ వాతాపి జీర్ణమైపోయాడు అన్నాడు అగస్త్య మహర్షి. అందుకే ఇప్పటికీ చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటారు తల్లులు. అందులో ఏ జీర్ణం కాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక, అగస్త్య మహర్షి అనుగ్రహము నీకు కలుగుగాక. కాబట్టి వెంటనే హడిలిపోయాడు ఇల్వలుడు. అమ్మ బాబోయ్, ఇతనెవరో సామాన్యుడు కాడురా బాబోయ్. అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు, ఈ రాజవరులతో నేను ధనార్థినై వచ్చితి నీకు ద్రవ్యంబు కలుగు తిరిగి నాముడు అటులేని నీకు అభిమతమెంత ఎంతియు ధనమిత్తునడినా 10,000 మొదవులు 10,000 గద్దియల్ పసిడియు ఈ మహీపతులకిమ్మ ఒక్కొక్కనికి మరి ఒక్కనికి ఇచ్చిన దానికి రెట్టి గోధనము ఒక్క హేమమయ రథంబు ఇమ్ము నాకనిన ఇల్వలుండు తక్షణంబ తలచి ఇచ్చే అయ్యి అగస్త్యు చెప్పినంత ధనంబు ముగ్గురు మహీపతులకు కరము నిమ్మి. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, ఆ ఇల్వలుడు భయపడిపోయాడు కదూ, భయపడిపోయి అయ్యబాబో ఇదేటి మా తమ్ముడిని తినేశాడు, ఈయన జీర్ణమైపోయిందని మీకేం కావాలి చెప్పండి అన్నాడు. నీ దగ్గర చాలా డబ్బుందని నాకు అర్థమైంది, తెలిసి అందుకు వచ్చాడు, నేను అడిగినంతా నువ్వు ఇవ్వాలన్నాడు, తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఎలాగో కొట్టి తెచ్చి దాచినవేగా అన్నిని ఇచ్చేస్తానన్నాడు. ఏమిమ్మంటావు అంటే ఆయన అన్నాడు, నాకు వీళ్ళకి రాజులు నాతో వచ్చారు ముగ్గురు, ఈ ముగ్గురు రాజులకి ఒక్కొక్కళ్ళకి 10,000 ఆవుల చప్పున ఇయ్యి, దానితో పాటుగా 10,000 బంగారు గణ్యాదాలు ఇయ్యి, అంటే దానికి ఒక మాణిక కొలత,
ఇంత 10,000 గణ్యాదాల బంగారం 20,000 గోవులు చప్పున ముగ్గురు రాజులకి ఇచ్చేశాడు. నీకేమిమ్మంటారన్నాడు, వాళ్ళకి ఎంత ఇచ్చావో రెట్టింపు నాకు ఇయ్య. అంటే 20,000 గోవుల్ని 20,000 గణ్యాదాల బంగారాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు. ఇచ్చి ఆయన తృప్తి పడి తొందరగా వెళ్ళిపోతే చాలనుకుని, అది కాక విరావము సురావము అనబడేటటువంటి రెండు గుర్రములు కట్టినటువంటి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు. ఇచ్చి అగస్త్య మహర్షిని సాగనంపాడు. ఇప్పుడు ఈ బంగారు రథమిక్కి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు. రా లోపాముద్ర, ఇవన్నీ పెట్టుకో, నీకు కావలసిన నగలు పెట్టుకో, చీనీ చీనాంబరాలు కట్టుకో, ఎంత ఐశ్వర్యవంతులమో చూసావా, 20,000 గోవులు ఉన్నాయి మనకి, దా బంగారు రథమిక్కి విహారం చేసి వద్దాం. సంతోషంగా ప్రహృష్టంగా మన ఇద్దరం కలవాలన్నావు కదూ, కాబట్టి రా అని అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్రతో కలిసి విహారం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అగస్త్యుడు అడిగాడు, పదుగురబోలుడు సుతుల నూర్వుర పడయంగవలతో, పదుగుర నూర్వుర కెనయకు సుతుల పడయంగవలతో వదలక వేవురు సుతుల పడయంగవలతో వేవురకు గదియంగ నుత్తము నొక్కరువలతో కమలాయతాక్షి. లోపాముద్ర, నువ్వు చెప్పు నీకు ఎటువంటి కొడుకు కావాలి? 10 మందితో సమానమైనటువంటి 100 మంది కొడుకులు కావాలా? 10 మందితో 10 మంది 100 మందితో సమానమైనటువంటి 10 మంది కొడుకులు కావాలా? 1,000 మంది కొడుకులు కావాలా? 1,000 మందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా? ఎవరు కావాలో అడుగు అన్నాడు. అంటే ఆవిడంది లోపాముద్ర, వేవురు బోలెడు వాణి మహావీర్య గుణార్జునొక్క ఆత్మజు బడయంగా వలతు అపేత గుణులు వేవురు సుతులయ్యూ ఎందు విఫలమ కాదే. ఎందుకయ్యా అంతమంది కొడుకులు? పనికి మాలిన వాళ్ళు ఎంతమంది కొడుకులు ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది. 1,000 మందితో సమానమైన ఒక్క కొడుకునిస్తానన్నావే, అటువంటి కొడుకు వేద వేదాంతములను తెలుసుకోగలిగినటువంటి వాడు, మహాపుణ్యాత్ముడు, గొప్ప శీలమున్నవాడు, మన వంశమంతా ఎవరి వలన తరిస్తుందో అటువంటి కొడుకు నీ వలన నాకు కావాలి, తప్పకుండా నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. మహానుభావుడైనటువంటి కుమారుడు జన్మించాడు లోపాముద్రాదేవికి. తనయుడు దృఢశ్యుడనగా అనవజ్యుడు వేదములు రహస్యంబులతో నరగ జపంబు చేయుచు నినతీజుడు పుట్టె భువనమెల్ల వెలుంగన్. ఈ భువనాలన్నీ భూమి అంతా కూడా వెలిగిపోయేటట్టుగా సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు దృఢశ్యుడు అనబడేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు 4 వేదములు వేదాంగములు వాటి తాత్పర్యములతో రహస్యములతో తెలుసుకున్నవాడై నిరంతరము వేదమంత్రములను జపం చేసేటటువంటి మహాపురుషుడైనటువంటి వాడు, లోకములకు కీర్తి తేగలిగిన వాడు. ఎవరు జన్మిస్తే లోకములన్నీ కూడా విపరీతమైన ఖ్యాతిని పొందుతాయో అటువంటి మహాద్భుతమైనటువంటి కుమారుణ్ణి లోపాముద్రాదేవి కన్నది. దాని చేత అగస్త్యుని వంశమంతా తరించింది. అంత గొప్ప కొడుకుని కని ఆ తల్లి అగస్త్య మహర్షి సంతోషించారయ్యా, అటువంటి మహానుభావుడైన అగస్త్యుడు ఆయన వేరు వేరు చోట్ల నివసించిన ఆశ్రమ ప్రాంగణములు తీర్థయాత్రలయందు సేవించదగినవి అని. ఇంకా అగస్త్య మహర్షి యొక్క జీవితం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో వరుసగా నారదుడు ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడతారు. ఆ మిగిలిన వృత్తాంతం ఏమిటో, అగస్త్య మహర్షి జీవిత చరిత్ర అసలు అది వింటే చాలు. అంతటి మహాత్ముల యొక్క జీవన విధానాన్ని వారి విశేషాలని వినడమే గొప్ప. అందున రేపు ఉన్నది చాలక మహానుభావుడు నన్నయ్య గారు గంగావతరణాన్ని కూడా తీసుకొచ్చారు, కాబట్టి గంగావతరణము మొదలైనటువంటి ఘట్టాలతో కూడుకున్న భాగాల్ని రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. మళ్ళీ తిరిగి 6:30 రేపు కలుసుకుందాం. భగవానుడు పలికించినంత మేర మళ్ళీ రేపు ప్రారంభం చేద్దాం. మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.